Teorilere göre baktığımızda Samsun'un Cemal Mars'ın arka yer varlığında bir şey. Anadolu Kur'an, bir gün muhakkak bir şey yarışmayın. Yani o kadar bundan değil, bana yaptırır o, bana mutlu bir sağlıklı. Hani en kadar kuruluyor kurulup, hani en kadar kuruluyor kurulup, hani en kadar kuruluyor kurulup, mutlu bir sağlıklı yapıyor. Ve bir Samsun'a bana o, bir tane gelin de o, kopa sana diyor, hani kuruluyor kurulup. Kopa sana diyor, hani sağlık işte hani ki, bir onun kovakçılık o, yine de dünyanın o, hani en kadar kuruluyor. Bunların diğerine kovakçılık partası, dedeleri, diğerine kadar kuruluyor. మరి ఈ యొక్క రెండు వేల పంతొమ్మిదిలో మనము గొప్ప జయం పొందడానికి బైబిల్లో మరి ఏదైనా ఒక మంచి సూత్రము లేకపోతే ఒక మంచి మార్గం ఉందా అంటే మనం ఆది కాండం 24 అధ్యాయం తీద్దాము. ఆది కాండం 24 అధ్యాయం తీసి ఇక్కడ అబ్రహాము అనే ఒక పితరుడు యొక్క మరి ఇంటిలో పనిచేస్తున్న ఒక దాసుడు ఎలియాజరని అతడు దమస్కు వాడని చెప్పి మరి అతడు దమస్కు మరి ఎలియాజరు ఆ యొక్క అబ్రహాం ఇంటిలో గొప్పవాడయ్యాడని అబ్రహాముకు ఒకవేళ సంతానం లేకపోతే అతనే తర్వాత ఆ యొక్క ఆస్తికి వారసుడు అవుతాడని చెప్పి ఒక మాట అది కాదు 15 అధ్యాయంలో దేవుని యొక్క వాక్యము 2వ వచనంలో అబ్రహాం అంటాడు, ప్రభువైన యెహోవా నాకు ఏమిస్తేముంది అంటే నాకు ఇంతవరకు సంతానం కలగలేదని నేను సంతానం లేని వాడినై పోచున్నానే దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తి కర్త అవును కదా, పిల్లలు పుట్టని తల్లిదండ్రులు లేకపోతే భార్య వర్తలు వాళ్ళ తదంతరము వారి ఆస్తి మరి ఎవరికి చెందుతుందంటే బైబిల్లో విడూరంగా ఎవరో ఒక దాసుడికి ఎలియాజరికి ఎందుకు చెందుతుంది అని ఎవరైనా అనుకుంటే దానికి కూడా మంచి కారణం ఉంది. అది ఇదే చెప్పాలి, బైబిల్ చదివినప్పుడు అందరికి తెలుస్తుంది అబ్రహాం బంధువులు ఎవరు లేరు, ఎవరైనా ఒకవేళ పిల్లలు లేని తల్లిదండ్రులు ఉంటే అలాగే భార్య వర్తలు ఉంటే వాళ్ళ యొక్క ఆస్తి వాళ్ళ యొక్క బంధువులకు సమీప బంధువులకు చెందుతుంది. కానీ అబ్రహాముకు అక్కడ సమీప బంధువులు ఎవరు లేరు, ఉన్న ఒక పెంచుకున్న కొడుకు లేకపోతే తన సహోదరు కొడుకు లోతు కూడా వెళ్ళిపోయాడు కనుక అతని ఆస్తిని తీసుకునేవాడు ఎవరు లేరు కనుక అబ్రహాము దుఃఖిస్తూ నాకు సంతానం ఇవ్వట్లేదు ప్రభావ అని చెప్పి ఏడుస్తూ నా ఆస్తికి అంతా కూడా వారసుడు ఎలియాజరు అవుతాడంటే ఎలియాజరు ఆ తర్వాత ఇంటికి గొప్ప ఆ యొక్క మరి పరివాడుగా దాసుడుగా ఉన్నాడు. కనుక అట్టి దాసుడి జీవితంలో నుంచి మనం 2019 సంవత్సరంలో మన బ్రతుకులో నిజంగా మంచిగా గొప్ప సక్సెస్గా వెళ్ళాలంటే జైల్లోకి వెళ్ళాలంటే ఏ జీవితంలో దేవుడు అతనికి అబ్రహాం ద్వారా చెప్పిన ఒక పని చూద్దాం. చూడ ఆదికాండము 24 అధ్యాయము ఉన్నప్పుడు వైపుగా విషయాలు చెప్తాను. అబ్రహాం ఒక కాలం వచ్చిన అన్ని విషయాలు ఓ అబ్రహాం ఆశీర్వదించాడు, అన్ని విషయాలు ఆశీర్వదించాడని బయట చెప్తుంది. కనుక తనను ఆశీర్వదించిన ఆ యొక్క దేవుడు ఆ యొక్క అబ్రహాము యొక్క దేవుడు తను ఆశీర్వదింపబడ్డాక అబ్రహాము కూడా ఆశీర్వాదాలను పోగొట్టుకోకుండా ఉన్నారంటే ఏం చేయాలి చూడండి. అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమునకు సమస్తం ఏడుచుండినా తన ఇంటి పెద్ద దాసునితో తన నీ చెయ్యి నా కొడు కింద పెట్టుము, నేను ఎవరి మధ్య కాపురం ఉన్నానో ఆ కనానీయుల కుమార్తెలలో ఒక్క దానిని కూడా నా కుమారునికి పెళ్లి చేయక నా స్వదేశమందు ఉన్న నా బంధువుల ఎదురుకు వెళ్ళి ఇస్సాకును నా కుమారునికి భార్యను తెచ్చినట్లు ఆకాశం యొక్క దేవుడును భూమి యొక్క దేవుడైన యెహోవా తోడని నీ చేత ప్రమాణము చేయించుదని నేను ఇక్కడ బైబిల్లో చెప్తుంది. అబ్రహాము ఆశ్రయింపబడ్డాడు అని అన్ని విషయాల్లో మొదటి వచనం చూస్తే అన్ని విషయాలు ఆశ్రయింపబడిన అబ్రహాము ఆశీర్వాదాలను పోగొట్టుకోకుండా ఉండాలో దానికి ఒక మాట ఆయన తన కుమారుడికి ఒక అన్యురాలించి పెళ్లి చేయడము, కనానులో ఉండి కనాను స్త్రీలను పెళ్లి చేసుకోకుండా, దేవుడు లేని కుటుంబంలో నుంచి ధర్మశాస్త్రం లేని కుటుంబంలో నుంచి భయభక్తులు లేని కుటుంబంలో నుంచి ఇవి లేకుండగా నిబంధన లేని కుటుంబాల్లో నుంచి మన ఇంటికి కోడలు కానీ అల్లుళ్ళు రావడం అది శాపమే అది బైబిల్ చెప్తుంది. శాపమే అని ఎందుకు అంటున్నాము, ఈ మాట కఠినంగా ఉంది శాపం అని అదేంటి అంతగా అంత భయంకరమైన మాట వాడచ్చా, శాపమే నాయకు అట్లా పెళ్లి చేసుకుంటే అంటే మరి అదే మరి రాజుంది ఇక్కడ బైబుల్లో నేనేం చేస్తాను దానికి. బైబుల్లో యహో ఆశీర్వాదం అని ఉంది, ఆశీర్వాదానికి ఆపోజిట్ ఏంటి, ఇంకా శాపం కానీ ఇంకేముంటుంది అడ్జస్ట్మెంట్ ఏమీ లేదు. ఆశీర్వాదానికి ఆపోజిట్ శాపమే, వెలుగుకి ఆపోజిట్ చీకటే, అబద్ధానికి సత్యానికి ఆపోజిట్ అబద్ధమే అయి ఉండాలి. మరి జీవానికి ఆపోజిట్ ఏంటంటే మరణమే కనుక ఇంకా వేరే లేమే లేదు. కనుక దేవుడు లేనివాడు వాడు శాపగ్రస్తుడు. ఆ ఇంట్లో వచ్చి మన గొప్పల్లోకి ఒకవేళ అన్యులను పెళ్లి చేసుకున్న తర్వాత అబ్రహాం యొక్క ప్రార్థన మీకు చేయాలి. కనుక అబ్రహాం ఎంత మంచి ఆయన డిసిషన్ తీసుకున్నాడంటే
ఈ కాలంలో ఎవరు అక్కడ కాలంలో రాజులు ఉండొచ్చు, గొప్ప గొప్ప వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళ కుమార్తెలను పెళ్లి చేసుకుంటే ఆయనకు చాలా రకాలైన అడ్జస్ట్మెంట్స్ కావచ్చు, అధికారంలోకి రావచ్చు, అవి ఏమి కూడా అవసరం లేదు. ఆయనకు ఈ దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం పోగొట్టుకోకూడదంటే మనం అబ్రహాం లాగా ఒక మంచి విషయం తీసుకోవాలి. ఇక్కడ ఎవరికి నా యొక్క కొడుకులు ఇవ్వాలని చెప్పి అతను చెప్పినప్పుడు ఈ పనిని ఎవరికి అప్పుడు చెప్తున్నాడంటే అబ్రహాము వెళ్ళి కూడా చేయొచ్చు, కానీ అబ్రహాము ఆ పనిని తన యొక్క ఇంటిలో ఎలియాజరుకి అప్పుడు చెప్పాడు. ఎలియాజరు ఎంత నామకస్తుడంటే బైబుల్లో అతనికి రాయబడిన మాట చూడండి, మంచి మాట రాయబడింది. ఏమంటే తనకు కలిగిన సమస్తములు ఏరుచుండిన తన ఇంటి పెద్ద దాసుడు. గట్టిగా చెప్పండి కొడదామండి, బైబుల్ చెప్పండి తనకు కలిగిన సమస్తాన్ని అప్పు చెప్పాడంటే ఎలియాజరు ఎంత నామకస్తుడు. కనుక ఈరోజు మనకు చాలా చోట్ల నాకు అధికారం అప్పు చెప్పట్లేదు, నాకు మరి పవర్ ఇవ్వట్లేదు, నాకు ఏదో ఒక పెత్తనం ఇవ్వట్లేదు అనే దౌర్భాగ్యమైన ఒక మనస్సు మానవుల్లో ఉంటుంది. అది సంఘాల్లో ప్రవేశించి అది కొట్లాడలకు ఆ తర్వాత భయంకరమైన వివాదాలకు తావచ్చు. ఏంటంటే అధికారం కానీ కావాలి. కానీ ఇక్కడ బైబిల్ అంటుంది అబ్రహాము తమ్ముడు ఎలియాజరు కాదు, అబ్రహాం బాబాయ్ కాదు, అబ్రహాం బంధువు కాదు, అబ్రహాంకి ఏమి సంబంధం లేదు. కానీ అబ్రహాము తనకు కలిగిన సమస్తాన్ని ఎలియాజరుకి ఇచ్చాడంటే బైబిల్ చెప్తుంది ఎలియాజరు ఒక నమ్మకమైన దాసుడు. కనుక మనలో ఆ నమ్మకత్వం వచ్చినప్పుడు అధికారం ఎవరైనా ఇస్తారు. మీరు కొంచెం ముందుకు వెళ్తే 39వ అధ్యాయంలో ఉంది, తీసుకోండి బైబిల్ అవసరం లేని వాళ్ళైతే వినండి. 39వ అధ్యాయంలో యోసేపు అనే ఒక హెబ్రీయుడు తన అన్నల చేత అమ్మబడితే అతడు పొదిపర్ అనే ఐగుప్తుడి యొక్క ఒక దేశంలోని ఒక అధికారిట్లో పనికి కుదర్చబడ్డాడు. ఎట్లా కుదర్చబడ్డాడు? దాసుడు, బానిసలు స్లేవ్స్ కంటే వాళ్ళకు ఇక ఏ స్థానం ఉండదు. అలాంటి స్లేవ్ అయిన యోసేపు కూడా ఆ ఇంటిలో అంచెలంచెలిగి పోతీపర్ తనకు కరిగినదంతా కూడా యోసేపు కాబట్టి. సో బైబిల్లో ఒకటే కాదు, చాలా చోట్ల ఉంటుంది. సో మన జీవితాలలో అధికారము, పెత్తనాలు ముఖ్యంగా భాషలు, పెత్తనాలు, ఆధిపత్యము, సరిగ్గా డామినేషను కదా. మనము కేవలం చర్చిలో సీనియర్స్ అయినంత మాత్రాన ఆ తర్వాత వాళ్ళు నేను మనం చెలాయించచ్చా? సో బైబిల్ చెప్తుంది అలాగే ఏమి లేదు. నువ్వు చర్చికి సీనియర్ అయ్యవచ్చు, ఏం చేసుకోవడానికి ఇప్పటికీ స్థుతి ప్రార్థన రాదు. నువ్వు తెలిస్తే స్థుతి ప్రార్థన రాదు. ఇంతవరకు దేవుడిని ఇప్పుడు ఇంతకంటే నిలబడి తండ్రి అయిన కుమారుడు అయిన పరిశుద్ధ ఆత్మ స్థుతించేవారు. నేను మొత్తం స్థుతిస్తే మీరు అందరూ ఇంటికి వెళ్ళిపోతారు. తండ్రి కుమారు పరిశుద్ధ ఆత్మ స్థితితే రెండు మూడు అవుతుంది, అన్నీ ఉన్నాయి కదా. షార్ట్ చేసిస్తే కొంచెమైన స్థుతి రాకుండా ప్రార్థన రాకుండా మనం చర్చిలో సీనియర్స్ అయితే ఏం చేసుకోవడానికి. నేను సీనియర్ అయినంత మాత్రం నాకు సంఘంలో అధికారాలు కావాలనుకోవడము బుద్ధిహీనతది. జూనియర్ అయినా సీనియర్ అయినా కాదు, దేవుడితో సీనియర్ కావాలి. కనుక ఇక్కడ బైబిల్ చెప్తుంది ఎలియాజరు అన్యుడని కాదు, ఎలియాజరు వేరే దేశస్తుంది నమస్కోవడం చెప్తుంది. అతడు సున్నతి చేసుకున్నాడని తెలియదు, తర్వాత యెహోవా దేవుడు అన్నాడని తెలియదు, మొత్తానికి అయితే అన్నీ కూడా చేసుకుంటాడు. కనుక దేవుడు అబ్రహాము నమ్మిన దేవుడిని ఎలియాజరు కూడా నమ్మాడు. నమ్మిన తర్వాత ఆరాధన ఏదో మతం మార్చుకుంటే అతని ఇంటికి గొప్ప చేసినాడు. కానీ అతడు నమ్మకస్తుడు కనుక ఆ నమ్మకస్తుడికి ఇప్పుడు ఒక పని చెప్తున్నాడు, నమ్మకమైన పని చెప్తున్నాడు. ఏమిటంటే తన కుమార్తెకు తన కుమారుడికి ఒక కుమార్తె అంటే వివాహం కొరకు మరి స్త్రీని తీసుకొని రావాలని చెప్పినప్పుడు ఇక్కడ ఈ దాసుడి విషయంలో ఒక 7 సంగతులు చెప్తాను. ఇది జనవరి మాసం కనుక ఇక్కడైనా మనం ఇది లాస్ట్ మెసేజ్ జనవరిలో, నెక్స్ట్ మంత్ నుంచి ఇలాంటి మెసేజ్ అవసరం లేదు మనకు. కానీ ఇంకొకసారి నెల ప్రారంభం కనుక, నెల 6 సంవత్సరం ఆరంభం కనుక నీ జీవితంలో ఇంకా 11 నెలలు మిగిలి ఉన్నాయి. ఇంతకుముందు 12 నెలలు వేస్ట్ చేస్తున్నారేమో, ఈ 11 నెలలు కూడా నీకు ఉపయోగకరంగా ఫలభరితంగా ఉండాలని దేవుడు ఒకవేళ ఈ యొక్క మొదటి నెలలో నీ యొక్క జీవితంలో కావలసిన దిద్దుకోవలసిన శ్రద్ధ చూపవలసిన బలపడవలసిన ఆ యొక్క ఆశీర్వాదకు శక్తిని పొందుకోవాల్సిన మార్గాలను దేవుడు బయలుపరుస్తున్నాడేమో. వేరు జాగ్రత్తగా అంటే బయలు చెప్తుంది ఆ దాసుడు ఆయన ప్రమాణం చేయించాడు. ఏమి ప్రమాణం చేయించాడు చూడండి, ఆయన 5వ వచనంలో ఆ దాసుడు ఈ దేశమునకు నా వెంట వచ్చిన ఒకవేళ ఆ స్త్రీ ఇష్టపడని ఎడగా నీవు బయలుదేరి వచ్చిన ఆ దేశంలో నేను నీ కుమారుని తీసుకొని పోవాలనా అని అడుగుగా. ఇక్కడ ఏంటి మనకు అర్థం కాకుండా, అబ్రహాము తన కుమారుడు ఇస్సాకుకి అక్కడ స్థానికంగా ఉన్న ఏ అమ్మాయిని పెళ్లి చేయను, నీవు నా బంధువు దగ్గరికి వెళ్ళాలని చెప్పి తన దాసుని పిలిచి ప్రమాణం చేయించి ముందుకు వెళ్ళడానికి ఇష్టపడుతున్నప్పుడు ఆ దాసుడు ప్రమాణం చేయడానికి ముందు ఏం చేస్తున్నాడు, ఆ దాసుడు ప్రమాణం చేయడానికి ముందు అతను ఖచ్చితంగా బైబిల్ చెప్తున్న రీతిగా ఆయన తొందరపడి ఆ యొక్క ప్రమాణంలోకి వెళ్ళడానికి ముందు ఒక మంచి మాట అంటున్నాడు అబ్రహాము. ఏమంటున్నాడు చూడండి, ఆయన ఒకవేళ నేను ఎంత దేశానికి నా వెంట రావడానికి ఆ స్త్రీ ఇష్టపడకపోతే
నీవు బయలుదేరి వచ్చిన దేశానికి నేనే కుమారుని తీసుకొని పోవాలనుకుంటున్నాను. అంటే ఈ ప్రమాణం నేను చేస్తున్నాను, కానీ దీంట్లో మరి నేను ముందుకు వెళ్ళలేకపోతే వాడు రాకపోతే నీ కొడుకునే అక్కడికి తీసుకెళ్లాలా? అంటే ఇక్కడ మరి ఈ యొక్క ఎలియాజర్ ఏం ప్రపోజ్ చేస్తున్నాడు? ఇల్లరికం తీసుకొని పోయి నీ కొడుకుని అక్కడ పెట్టొస్తా, నువ్వు ఇక్కడ నువ్వు నీ భార్యగా ఉండండి. ఈరోజు కూడా చాలా మంది అమ్మాయిలు ముందుగానే డిసైడ్ చేసేస్తున్నా, మీ అమ్మ నాన్న ఉంటారా అంటే చంపేయాలా? అదే రెండు సంవత్సరాలు ఎట్లా ఉంటారు కదా, అయితే ఆలోచిస్తాం కదా. అంటే వాళ్ళు ఉండకూడదు, వాళ్ళని లేపేస్తే పెళ్లి చేసుకుంటుంది. ఇదేంటంటే ఇది తప్పు కదా, నేను రాను కనుక మీ ఇంట్లో ఇంతమందే ఉండాలి కదా, కుక్క ఉందా పిల్లి ఉందా అది కూడా అడుగుతారు కదా. అన్నీ అడిగిన తర్వాత కంప్లీట్గా ఎట్లా ఉంది ఏం కానీ వాళ్ళ కండిషన్స్ పెట్టాలి అవన్నీ వాళ్ళనుకుంది. ఇవే వచ్చాయి మా ఇంటికి కదా, ఇవే వచ్చేసి ఇల్లరికం. సో ఎలియాజరు ఇక్కడ మనం చేసినట్టుగా ఇల్లరికం విషయం ఆయన ఏం మాట్లాడట్లేదని బహుశా ఆనాడు అలాగే ఉండొచ్చే తెలియదు కానీ చరిత్రలో ఎలియాజరు మాత్రం అలాగనట్లేదు. నేను ప్రమాణం చేసినాక ఆ ప్రమాణము అది నెరవేరకుండా మధ్యలో ఆగిపోతే ఆ ప్రమాణాన్ని బట్టి నాకు శిక్ష వస్తుంది, కనుక నేను ముందుగానే అడుగుతున్నానని ఆయన చెప్తున్నాడంటే ఇక్కడ బైబిల్ మనకు నేర్పించిన మొదటి ఎలియాజర్ విషయంలో వీ షుడ్ బి బౌండ్ టు అవర్ ప్రామిసెస్. మనం ఈరోజు మనం ఏం చేయాలనుకున్నామో దానికి కట్టుబడి ఉండాలి. కట్టుబడి ఉండడం అనేది ఈరోజు చాలా మందిలో లేదండి. దేవుడు యొక్క వాక్యం చెప్తుంది ఏదో చెప్పాడో ప్రమాణం చేసి వెళ్ళిపోవడం కాదు, ప్రమాణం చేస్తున్నాడు అంటే అతడు ఒక డేంజర్లోకి వస్తున్నాడు, అంటే అతను ఒక రిస్క్లోకి వస్తున్నాడు. కనుక అందులో మామూలుగా వ్యక్తి కాదు అబ్రహాం అన్నాడు, అతడు దైవ ఆయన జనుడు, అంతేకాదు భూమి మీద ఒక ప్రవక్త. ఆయన ఇంటిలో దేవుడు వచ్చి భోజనం చేసిపోయాడు కనుక అలాంటి మహాభక్తుడి దగ్గర పోయి ప్రమాణం చేసి ఇష్టమొచ్చినట్టు కాదని చెప్పి అతడు ఖచ్చితంగా అడుగుతున్నాడు. కనుక అప్పుడు ఈ యొక్క వ్యక్తి ఎవరు అబ్రహాం ఏమంటున్నాడంటే చూడండి ఆ తర్వాత బైబిల్ అంటే అబ్రహాం అక్కడికి నా కుమారుని తీసుకోకపోకూడదు సుని, నా తండ్రి ఇంటి నుండి నేను పుట్టిన దేశం నుండి నేను నన్ను తెచ్చి నాతో మాట్లాడి నీ సంతానాన్ని ఈ దేశాన్ని నీకు ఇస్తానని ప్రమాణం చేశాడు. కనుక ఆ పరలోక దేవుడు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును. గట్టిగా చెప్పడం పెళ్లి కొరకు ఆయన ఇప్పుడు తన జీవితంలో ఏమంటారంటే మరి తను కాంప్రమైజ్ కావట్లేదండి. పెళ్లి కొరకు కొంతమంది ఏం చేస్తారంటే కాంప్రమైజ్ అయిపో అవకాశం ఉంది. ఇప్పుడు తన కొడుకు పెళ్లి కావాలి, ఆ అమ్మాయి ఇక్కడ రానంటుంది, సరే నా కొడుకు తీసుకోరుకో మెల్లగా. ఆ తర్వాత నువ్వు వెళ్ళిపోయిన తర్వాత కొద్ది రోజులకు అక్కడ ఏమైనా సింగిల్ బెడ్రూమ్ హౌస్ ఉంటే చూడు, నేను నా భార్య కూడా వచ్చేస్తాము నువ్వు కూడా పోయి అని చెప్పి అని అనడం కానీ అలాంటి ప్రపోజల్ కానీ మాత్రంలో అబ్రహాం ఎందుకు లేదంటే అబ్రహాముకు ఇంకా దేవుడు ఆయన స్థలాన్ని ఇవ్వలేదండి. కానీ దాని విషయం అందరూ చెప్తున్న గొప్ప మాట, నాకు నా సంతానానికి ఈ దేశము ఇస్తానని ప్రమాణం చేసిన ఆ దేవుడి మాటకు నేను కట్టుబడి వివాహము కాకపోయినా నా కుమారుడి విషయంలో నేను రాకుండా రాజీపడి నేను వెళ్ళి ఆ యొక్క స్థలానికి వెళ్ళాను. ఇది ఈ బైబిల్లో ఉన్న మనకు ఒక మంచి సత్యము. మనం ఈరోజు ఈ యొక్క ఎలియాజరు పక్కన పెట్టి ఒకసారి మనం కూడా వివాహ విషయంలో ఉద్యోగ విషయంలో మన యొక్క వర్ధమాన దేశమైన సంఘాన్ని వదిలిపెట్టి దిక్కుమాలిన స్థలానికి వెళ్ళిపోతున్నాను. చాలా కష్టం, ఒక ప్రమోషన్ వస్తుంది అనుకుంటే, లేకపోతే ఇంకొక సీట్ వస్తుంది అనుకుంటే, ఒక లోన్ వస్తుంది అనుకుంటే, ఈ లోకంలో ఒక పిల్ల కూడా దొరుకుతుంది మంచి ప్రకటించాలంటే, అప్పుడు క్రీస్తుని వదిలిపెట్టి భ్రష్టులయ్యి ఇస్కరియో చూడాలాగబోతున్నారని చెప్పాలండి. కనుక ఎక్కడ ఇస్కరియో తీరుదా, ఎక్కడ అబ్రహాం అండి. అబ్రహాం తన సమస్తాన్ని వదిలిపెట్టి వచ్చిన వాడు ఇక్కడికి. ఇప్పుడు తన కొడుకు పెళ్లి విషయంలో ఇలాంటి స్థితి ఏర్పడితే నేను ఇక్కడైనా చచ్చిపోతానే తప్ప మేము రాజీపడి అలాగే వెళ్ళము అని చెప్పి ఎలియాజరులోంచి సైతం ఒక ప్రశ్న వచ్చినప్పుడు దాన్ని వెంటనే ఖండించి చెప్తున్నాడు, అది కాదు పోను, ఒకవేళ ఆ ప్రమాణము రాకపోతే ఆ ప్రమాణంలో వచ్చి నీకు విడుదల తప్ప మేము లేచి ఆ అమ్మాయి వరకు వెళ్ళమని చెప్తున్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతమంది తమ విశ్వాసాన్ని ఈరోజు అమ్ముకున్నారు. కనుక అబ్రహాము దేవుడు అందులో చేయమని పేరు పెట్టంటే విశ్వాసులకు తండ్రి ఇంకోసారి గట్టిగా చెప్పడుకున్నా, ఎంత దేశాన్ని ఈ యొక్క స్థితిని నేను ఒక పెళ్లి కొరకు వదులుకోవాలని చెప్తున్నప్పుడు ఈరోజు క్రైస్తవ యవనస్తులు ముఖ్యంగా ఉద్యోగాల కొరకైనా పెళ్లి కొరకైనా కానీ ఆ యొక్క బహుధీనమైన హీనమైన ఆ యొక్క దిగజారుడుతనంతో
தேவனிச்சு அப்ரஹாம் ஆசீர்வாதம் போகிறதுக்கு கொடுக்குறாங்க. எதுக்கு அதாவது அப்ரஹாம் நாங்கள் ஸ்டாண்ட் இல்லை எதுக்கு இருக்கு அசல் ஆசீர்வாதம் ஈரோஜு தேவோட ஆதாமத்தை பார்க்கலே தண்ணி சோமாவுக்கோ பார்க்கல எவ்வளோதோ பார்க்கலையே தேவோடு பூமியில ஆசீர்வாதம் அப்ரஹாம்தோ பார்க்கிறது நீ கலத்தியில் பார்த்திருக்கா மூணு அத்தியாயத்தி அண்டி அவ்வளோ அத்தியாயத்தி அக்களுக்கு ஸ்பஷ்டமாக வந்தது கலத்தியில் காசு பார்த்திருக்கா ஆ చెప్తున్నాడు వాగ్దానము అని అంటే అది ఎవరికి ఇచ్చాడు భూమి మీద ఒక్క అబ్రహాంతో చేశాడు అలాంటిది ఇంకెవరితో చేయలేదు ఎవరితో చేసినా అది దాంట్లో ఒక పాత్ర మాత్రమే సంపూర్ణ 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 ఆశీర్వాదాలు ఆ వచనాన్ని అబ్రహాంతో కలిగాడు కనుక చూడండి ఆత్మ గురించిన వాగ్దానం విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనం అబ్రహాము పొందిన ఆశీర్వచనం ఆశీర్వాదం కాదు వచనం ఆశీర్వాదం మాట మనకు వచనానికి మాటకి తేడా తెలుసు కదంటే తెలుగులో సెంటెన్స్ అండ్ వర్డ్ కనుక అదొక లెటర్ అక్షరము పదము వచనము మూడు వేరు కనుక బైబుల్లో ఎన్నో వచనాలు ఉన్నాయి అట్లా బైబుల్లో పదాలు ఉన్నాయి బైబుల్లో అక్షరాలు కూడా ఉన్నాయి నేను అబ్రహాంతో పలికిన ఆశీర్వాదం అక్షరము అనట్లేదు అక్షరం అనట్లేదు ఆ తర్వాత అబ్రహాం ద్వారా పొందిన నేను ఆ యొక్క పదము అనట్లేదు అబ్రహాం ద్వారా అబ్రహాంకి ఇచ్చిన ఆశీర్వాదం కనుక దీన్ని బట్టి ఇక్కడ ఇంకొక మన మైండ్లోకి వెళ్ళాలి చాలా మంది కూడా ఓ అని అరవట్లేదు నేను ఓ అంటున్నాను ఒక లెటర్ వేసుకొని పోయి బాగు చేసేయండి కదా ఆ తర్వాత ఇంకా ముస్లిమ్స్ 786 ఆ నంబర్లు సరిగ్గా రావు ఇంకా చట్టేశారు 786 అని వేస్తారు మరి ఆ నంబర్ ఇంకా క్రైస్తవులు సిల్వ వేసుకోవడమా సిల్వ సింబల్ వేసుకోవడమా ఈ దిక్కు మారింది ఏ మతాల్లో ఉన్నా క్రైస్తవంలో లేదండి అది యూదుల్లో కూడా లేదు ఒక్క పదముతో కాదు ఆయన ఒక్క అక్షరంతో కాదు ఒక వచనం ఇవ్వగలిగాడు ఆది ఎందు వాక్యం ఉండేది వాక్యము దేవుడై ఉండేది కనుక ఆయన ఇవ్వగలిగాడు కనుక ఒక్క సింబల్ పట్టుకొని దాన్ని మొక్కుకోవడము ముద్దు పెట్టుకోవడము దాని వెనకబడ్డం కాదు ఆశీర్వచనం అంటున్నాడు అంటే అది చాలా ఎక్స్పాండ్ చేసి దాంట్లో కవర్ కావాల్సినవన్నీ ఉన్నాయి చూడండి ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులు మనం అన్యజనులమే కనుక మనం యూదురం కాదు కనుక అన్యజనుల కలుగుటకై క్రీస్తు మన కోసం శాపమై మనలను ధర్మశాస్త్ర శాపం నుండి విమోచించి అందు గురించి రాజు మీద యేసు సిలువ ఎందుకు అని అంటే అబ్రహాము పొందిన ఆశీర్వచనము పూర్తిగా మనకు దక్కడానికి ఎట్లా దక్కుతుంది మనం అన్నిలో శాపగ్రస్తులు మనం శాపం కింద కనుక మన శాపం తీసివేయాలంటే ఏం కావాలి యేసు శాపి కావాలి అంతే ఇంకే అందు గురించి సిలువ ఎక్కాడు ఆ రాజు సిలువ ఎక్కి ఆ శాపాన్ని తీసివేసినాక మనకి ఏమొస్తుంది అంటే ఆశీర్వచనం వస్తుంది సో ఈ మాటలు నేను ఎందుకు చెప్పానంటే ఈ రోజు వరకు కూడా అబ్రహాము ఏం పోగొట్టుకోకూడదు అనుకున్నానంటే తన ప్రాణం పోగొట్టుకున్నా పర్వాలేదు కానీ ఆశీర్వచనం పోగొట్టుకోకూడదని ఆదికాండం 24 ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే ఇదిగో మేము ఆశీర్దింపబడ్డవాళ్ళము మాకు ఆశీర్వచనం ఉంది సరే ఈ ఆశీర్వచనం ఎక్కడ ఉందా బైబుల్ స్టడీ ప్రాణాలు చాలా మంది ఉంది చూసుకోండి ఒకసారి ఆదికాండం 12 తీయండి ఆదికాండం 12 తీసి పెన్ను పెట్టుకొని ఒకసారి 6 మాటలు అక్కడ ఉంటాయి టక ఆశీర్వచనం దేవుడు పలికినవి 6 ఉంటాయి కనుక ఆ 6 లో బైబుల్ స్టడీకి వచ్చినాడు ఒక 100 వింటారు బైబుల్ స్టడీకి వచ్చినాడు వాళ్ళు 100 ఏంటంటే మీరు 101 వినండి 12 వచనంలో చెప్తున్నాడు ఆశీర్వాదం నిన్ను గొప్ప జనంగా చేస్తాను ఇది ఫస్ట్ 2 వచనంలో నిన్ను ఆశీర్దిస్తాను 2 నీ నామాన్ని గొప్ప చేస్తాను 3 నీవు ఆశీర్వాదంగా ఉంటావు 4 నేను ఆశీర్దిస్తాను నేను దూషిస్తే శపిస్తాను 5 భూమి యొక్క సమస్త వంశాలు నీ అందరూ ఆశీర్వదించబడతాయి 6 ఈ 6 ఫోల్డ్ బ్లెస్సింగ్ నీ ఆ యొక్క బ్లెస్సింగ్స్ ప్రొనౌన్సేషన్ అని ఆ యొక్క బైబుల్లో ఉన్నప్పుడు దేవుడు యేసుక్రీస్తు తిరిగి ఎందుకు ఎక్కాడంటే ఈ 6 మనకి ఏమీ లేదు నథింగ్ ఏమీ లేదు మనం ఈ 6 ఏమి పొందడానికి అర్హులం కాదు ఎందుకంటే మనము మన పూర్వీకులు పితరులు వాళ్ళు దేవుణ్ణి ఆయన ఎరిగి ఉండి కూడా ఆయన కనపరచుకోగా చతుష్పాద జంతువులకు ఆగే పురుగులకు మనుష్యులకు ఈ యొక్క సృష్టికి దైవత్వాన్ని ఆపాదించి పారేశారు 4 కాళ్ళు ఉంటే ఒక పశువు కూడా దేవుడు అని నమ్ముతూ ఆకాశంలో ప్రాణం లేకుండా ఉట్టిగా దేవుడు ఎరిగించిన ఒక సూర్యుడిని దేవుడు అనుకుంటూ కింద పాకే విష సర్పం కరిస్తే సస్తారు కనుక అలాంటి పామును కూడా దేవత నమ్ముతూ పచ్చి మనలాగానే తప్పిక కలిగి అన్ని బలహీనతలు కలిగిన మనుష్యులను బాబాలుగా చేసి భగవానులుగా చేసి పూజిస్తున్నారే ఇంత శాపంలో ఉన్న మనము ఈ ఆదికాండం 12 ముఖం వేసి లేదు మనకి
లోపలికి లేదు, అన్ని దేశాలు అన్ని వాడికి పిలిచేట్టు లేదు. ఓన్లీ చూసుకుంటే యూదర్ తర్వాత దేవుడు మనకి ఇవ్వడానికే సకల ప్రపంచం కొరకు ఆయన దేవుడు లోకంలో ఎంతో ప్రేమించి ఈ ఆశీర్వచనం అందరికీ కలగాలని తన కుమారుడు శ్రీస్తును శిలువలో అప్పచెప్పాడు కనుక ఈ ఆశీర్వచనం తప్ప ఎందుకు వచ్చింది అంటే ఓం అని ఒక మాట సెలవేసేసి అని శిలువ క్రాస్ పెట్టుకోవడానికి కాదు. దేవుడు పెద్ద ఆశీర్వాదం ఇచ్చాడు, చదవాలి దాన్ని పొందుకోవాలి కనుక. మరి ఇప్పుడు అధికారం చూద్దాం చూడండి. ఈ యొక్క అబ్రహాము యొక్క జీవితంలో వెంటనే తన కుమారుడు పెళ్లి విషయంలో రాజీ పడలేదండి. ఎట్టి పరిస్థితుల్లో నేను ఇస్తాను తెరిపెట్టాం ఇక్కడే ఉంటాం, దేవుడు మాకు ఖచ్చితంగా ఇస్తాడు, ఇవ్వకపోతే అవ్వతే పోని అని చెప్పి దేవుడు యొక్క వాక్యం ఎదురు. అయితే నీ వెంట వచ్చి ఆ స్త్రీ ఇష్టపడి ఎడల ఈ ప్రమాణం నుండి విడుదల పొందావు కానీ దేవుడు ఆ కుమారుని అక్కడ తీసుకొని పోకూడదని అతనితో చెప్పాను అని చెప్పి అతను ఏం చేస్తాడు, తన యజమానుడు అబ్రహాము తొలగిగా చేయబెట్టి ఈ సంగతి విషయమై ప్రమాణము చేసేది అని వైపు చెప్తే మన జీవితంలో వైపు చెప్తుంది. మన సక్సెస్ కి ఫోకస్ ఇంపార్టెంట్. మన జీవితంలో విజయానికి మనకి ఏం కావాలంటే మనము కేంద్రీకరించిన దృష్టి కలిగి ఉండాలి. వి హావ్ టు ఫోకస్ ఖచ్చితంగా ఉండాలి. కనుక ఈ దాసుడి జీవితంలో ఏడు సంగతులు ఉన్నాయి ఫోకస్. మొట్టమొదట ఎలియాజరు తను ఏమి చెప్తున్నాడో అబ్రహాము ఇచ్చిన పని విషయంలో కట్టుబడి ఉన్నాడు. అంటే ఇట్ ఇస్ అబౌట్ టు హిజ్ ప్రామిస్. మనం కూడా మనకి ఏ పని చేయాలన్నా ఫస్ట్ ఆ పని విషయమై కట్టుబడి ఉండాలి. కనుక లూకాస్ వార్త 9:62 ఒకసారి చూద్దాం చూడండి. లూకాస్ వార్త 9:62 యేసు ప్రభు ఒక మాట చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు అంటే అక్కడ ఈ రోజు వరకు కూడా మన జీవితంలో ముందుకు వెళ్ళడానికి లూకాస్ వార్త 9:62 అంటున్నాడు, నా వెంట మీద చేయి పెట్టి వెనక చాటు చూసేవాడు దేవుని రాజ్యంలో పాత్రుడు కాడని దేవుడు చెప్తున్నాడు. బోర్డింగ్ అంటే ఎవరైనా సరే యేసుక్రీస్తు వెంబడించాలనుకున్నప్పుడు నా వెట్టి మీద చేయి పెట్టి వెనక తట్టు తిరుగువాడు అని ఒక దేవుడు ఒక మామూలు అగ్రికల్చర్ లాంగ్వేజ్ లేకపోతే ఆ యొక్క సేద్యం వ్యవసాయం చేసే భాషలో తీసుకొని చెప్పేస్తాడు. ఎవరైనా నాగట్టి మీద చేయి పెట్టారు పెట్టితే నాగట్టి అది ఎదురుతూ ఉంటే ముందు పెడుతుంది. నువ్వు ముందుకు చూస్తావా వెనక్కి చూస్తావా? వెనక్కి చూస్తే నీకు ఎక్కడ పోతుందో తెలియదు, ఎత్తెట్లు ఆగుతుందో తెలియదు, నీ నాగరెట్టు పోతుందో తెలియదు. నువ్వు నాగలి పట్టుకొని ఆ చారు చేయడానికి ఆ భూమి మీద ఏమాత్రం ఫోకస్ లేకుండా నువ్వు దున్నేది ఏమిటి, నువ్వు ఇద్దే విత్తనం ఏంటి, నీకు వచ్చే పంట ఏంటి అని దేవుడు అంటున్నాడు. ఆయన కనీసం అర్థం చేసుకోవడానికి అంటే నాగటి మీద చేయి పెట్టిన వాడు ఏం చేయాలంటే యూ షుడ్ ఫోకస్, ముందుకు చూడాలి ఖచ్చితంగా. కనుక అలా వెళ్ళిన తర్వాత అక్కడ ఏమీ లేదు, ఎంత అట్నే రాకుండా పోతుంది, నిన్ను బాయిలో కాదు భయపడతారు కాదు ఎక్కడికి కాదని ఆపాలి. అక్కడ ఆపి మళ్ళీ అక్కడ నుంచి చారు పెట్టుకోవడానికి తిరగాలి వెనక్కి. కనుక ఫోకసింగ్ అనేది యేసు ప్రభు యేసు నమ్మిన వాళ్ళందరూ కూడా ఈ భూమి మీద ఎందుకు సక్సెస్ అవుతారంటే వాళ్ళు దానికి కట్టుబడి ఉంటారు. తమ యేసు ప్రభు వెంబడించాలనుకుంటే వాళ్ళు శిలువను కలిగి ఉంటారు. వాళ్ళు ఒక పని చేయాలంటే దాని మీద ఆ యొక్క దాన్ని కట్టుబడి ఉంటారు. కనుక అటు ఇటు కదలకుంటుంటారు. కనుక బైబిల్ చెప్తుంది మొట్టమొదట అంతేకాదు మనం ఏదైనా ప్రమాణం చేస్తే ఆ ప్రమాణానికి మరి కట్టుబడి ఉండాలా లేదా ఏదైనా అప్పుడే నువ్వు ఒక పనికి. మేఘమాకాండ 30:4 చూస్తే అక్కడ ఇంకొక మాట వచ్చినట్టే మేఘమాకాండ 30:4 ఒక మాట బైబిల్ చెప్తుంది. దేవుడు అంటున్నాడు దేవుడు యొక్క వాక్యంలో మనందరం కూడా ఈ యొక్క మాటలు గమనిస్తే దేవుడు యొక్క వాక్యం 2వ వచనం 34:2 ఉంది. దాని పై భాగంలో దానికి 4 ప్రకారాలు దాని గుమ్మలకు మేరీ బంగారు దేవుని ధరించి దాని చుట్టూ బంగారు జవం చేయాలని చెప్పి దేవుడు ఈ యొక్క కట్టుబడి ఉన్నప్పుడు తన యొక్క మందిరంలో ఒక రూపవేదిక ఇచ్చినప్పుడు దేవుడు చెప్తున్నాడు ఒకవైపు కాదు దానికి 4 వైపులా వేచారి బంగారు జవం కట్టాలని చెప్తున్నాడు. బైబిల్లో దీనిలో దేవుడు ఏమి నేర్పిస్తున్నాడు, నువ్వు వన్ సైడ్ కాదు ఆల్ సైడ్స్ నువ్వు ఫోకస్ అంటే బౌండ్ చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో మనం ఒకవైపు పెట్టి ఇంకొక వైపు అంటే మనం ఒక దానికి కట్టుబడి ఉన్నామా, చర్చకు వస్తున్నాం, ఆరాధనకు వస్తున్నాం, ఇక్కడ వరకే బయటకు వెళ్ళాక మళ్ళీ మనం ఇష్టం అది సరైనది కాదని నీ 4 దిక్కులు నీ యొక్క 4 ప్రక్కలు నీ యొక్క 4 ఆ యొక్క వైపులు ఆ యొక్క విషయానికై కట్టుబడి ఉండాలని చెప్పి బైబిల్ చెప్తుంది. కనుక ఇప్పుడు మనం ఆదికాండం 24వ అధ్యాయంలో మొదటిది మనము మనం చేస్తున్న పనికి కట్టుబడి ఉండాలి, ప్రమాణానికి కట్టుబడి ఉండాలని బైబిల్ చెప్తుండగా 2వది దేవుని యొక్క వాక్యంలో చూద్దాం చూడండి. దేవుని యొక్క వాక్యం చెప్తున్నాడు, ఆయన వెళ్ళమని చెప్పాడు. వెళ్ళమన్నప్పుడు ఈ యొక్క దాసుడు ఏం చేశాడు 10వ వచనంలో అతడు తన యజమానుని ఒంటెల్లో 10 ఒంటెలను తన యజమాని ఆస్తిలో శ్రేష్టమైన నానా విధముల వస్తువులను తీసుకొని పోయాను అని బయట వచ్చాడు. 2వది మన జీవితంలో సక్సెస్ కి ఫోకస్ లో సెకండరీ
వెళ్తున్నావు ఫోకస్ చేసే విషయం కాదు. రెండవది ఖచ్చితంగా యూ షుడ్ బి ఎక్విప్డ్. నీవు ఆ యొక్క సమకూర్చుకొని నీ జీవితంలో ఏది కావాలో అది కలిగి ఉండి నువ్వు ముందుకెళ్ళా. చాలా మందికి ఈ యొక్క జ్ఞానం లేదు. చాలా మంది ఆ యొక్క సంబంధం చూడడానికి ఎదురాడు అయ్యాదు. చూసినప్పుడు ఆ యొక్క అయ్యాదంటో కదా ఏం తీసుకెళ్ళాలి అని తన యొక్క యజమాని అడగలేదు. వాళ్ళకు ఫోన్ చేసి నేను ఏం తేవాలని అడగలేదు. కానీ అసలు ఇక్కడ నుంచి వెళ్ళడానికి ఏం కావాలి అని ఖచ్చితంగా దేనికి వెళ్తున్నాడు, సరే దేనికి వెళ్తున్నాడు అది ఎరిగి ఉన్నాడండి. ఇది ఈరోజు కూడా చాలామందికి ఇలాంటి బుద్ధి లోపం ఉంది కనుక వాళ్ళు వెళ్ళే ఆ యొక్క పని మీద ఫోకస్ లేదు కనుక ఏం తీసుకెళ్లాలో తెలియదు, ఏం తీసుకెళ్లాలో తెలియదు ఖచ్చితంగా. కనుక నేను చాలాసార్లు బ్యాంకుకి వెళ్తాను, బ్యాంకు వెళ్తూ ఉంటాను, అందరం వెళ్తాను బ్యాంక్. బ్యాంక్ వెళ్ళిన తర్వాత దాంట్లో ఒక్కడు పిచ్చి మొహమాడు నాలాంటాడే ఉంటాడు. పెన్ను ఎవరు తీసుకెళ్ళండి అక్కడికి, పెన్ను అడుగుతూ ఉంటారు నాకు కదా, పెన్ను అడిగితే ఆయన. అందులో నేను చాలా మంచి పెన్ను వాడినాను. నాకు నా ఆత్మీయ పిల్లలు 10 సంవత్సరం 4-5 పెన్నులు ఇస్తారండి, కాస్ట్లీ పెన్స్ ఇస్తారు, నా బర్త్డేకి ఇస్తారు, స్పిరిచువల్ బర్త్డే. సో ఆ పెన్ను నేను పెట్టుకుంటాను కనుక ఆ పెన్ను వాడు రాసుకుంటుంటే కదా నాకు గుండె రాసినట్టు దేవాదేవా అంటారు. కింద పేపర్ పెట్టాడు ఏం కాదంటాడు, ఆడు వాడి పెన్ను కాదు కదా ఏం కాదంటాడు. అరే నీ పెన్ను నాదిరా బాబు అంటే రాస్తుంది. అప్పటికి పెన్ను పోతున్నాయి అని చెప్పి క్యాప్ నేర్చుకున్నాను, క్యాప్ అందరి పెట్టుకుంటా కదా. ఒకళ్ళు ఇది క్యాప్ లేకుంటే వాడేమంటాడు ఇది బ్యాంక్ పైన మరిచిపోయాడు. మర్చిపోయాడు నేను పెళ్లి ఇచ్చింది కూడా. నేను అడిగి మొహం చూస్తా నీదే అంటున్నాడు, ఫోన్లే అంటున్నాడు. ఆలోచించాడు బ్యాంకుకి వెళ్తే కనీసం పెళ్లి తీసుకోవడం ఎన్ని చోట్ల అలాగుంది. ఇది దుఃఖకరమైన దాని భార్య చర్చికి బైబుల్ తీసుకొని రాకుండా వస్తాను, నేను అయితే ఏం ఫోకస్ చర్చికి సాంగ్ బుక్ తీసుకొని రాను ఏం ఫోకస్ రాసుకోవడానికి ఒక బుక్ వెళ్ళి తెచ్చుకో ఏం ఫోకస్ ఇక్కడ ఏం చోదాను ఏదైనా డ్యాన్స్ ఉందా, ఏదైనా డ్యాన్స్ కాదు వేస్తున్నారు, ఇవాళ డ్యాన్స్ వేస్తున్నారు మా ఏడు ఆయన విజయవాడ కానీ మీ యొక్క బ్రదర్ అనేది కానీ చేయరు మురిపోయారు వేస్తారు చర్చిలో డ్యాన్స్ వేస్తారు. ఆయన ఆ బ్రదర్ అనిలేదు కానీ వాడు విజయవాడ అలాంటి ఎంతోమంది ఎలాబడ్డారు చర్చిలో డ్యాన్స్ వేస్తారు, చర్చిలో మంచిగా ఒక కాలు ఏ పిచ్చి 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 చేస్తున్నాడు చూడండి. సరే డ్యాన్స్ డ్యాన్స్ వచ్చారు ఇక్కడికి ఏ బైబుల్ అంటుంది కదా ఇప్పుడు మనకి ఈ సినిమా థియేటర్కి వెళ్ళాము ఎక్కడికి వెళ్ళాము నో రెండు క్యారీ అయ్యి బైబుల్ బుక్ కార్ పెన్ కంప్యూటర్ ప్రజెన్స్ అవ్వాలి. వాట్ టు లర్న్ సంథింగ్ వాట్ గెట్ సంథింగ్ అంటే నువ్వు తెచ్చుకోవాలి కదా, నీకెవడ ఏం కూడా కదా. ఖచ్చితంగా ఆలోచించండి మన బ్రతుకులో ఫోకస్ ఎక్కడ తెలుస్తుంది కదా, నాట్ ప్రాపర్ ఎక్విప్డ్. మనకి ఏమీ తీసుకెళ్ళాలో తెలియదు. ఎని ఆన్సర్ 10 వంటలే తీసుకొని పోయాడు. అబ్రహాం దగ్గర 10 వంటలు ఉన్నాయా, 100 వంటలు ఉన్నాయా దగ్గర రేట్ ఇచ్చినా. నాకు 100 వంటలు ఇస్తే తీసుకెళ్తానంటే అది బుద్ధిహీనత. ఆ 100 వంటలు తీసుకొని పోతే మధ్యలో 2-3 వంటలకు ఏమన్నా అయిపోతే వంట పోయిందని చెప్పి వాటి కొరకు విచారించాల్సి వస్తుంది. లేకపోతే 100 వంటలు వెళ్తే నీళ్ళు దొరక్క గడ్డి దొరక్కపోతే వాటి గురించి విచారించు. నాట్ రిక్వైర్డ్, 10 వంటలు చాలు. ప్రయాణం అరణహారిలో వెళ్ళాలి అక్కడ 10 కెమెల్స్ ఎందుకంతా వస్తున్నారు, ఎందుకంటే తీసుకెళ్లాల్సిన గూడ్స్కి వస్తే చాలు 10 వంటలు. చాలామంది ఏం చేస్తారంటే 10 వంటలు తీసుకెళ్ళారు, 2 వంటలు కావాలంటారు, మాకు 100 వంటలు కావాలంటారు. ఎందుకు అంటారంటే ఓవర్ యాక్షన్. ఎందుకో తెలుసు అబ్రహామా, నువ్వు ఆ ఊరికి చెప్తే అదే నేను చూసి ఆశ్చర్యపోవాలని చెప్పి నామినేషన్ వేసినప్పుడు 100 చీపులు వేసుకొని పోతారండి, 100 సుమోలు వేసుకొని పోతారు. ఎవరు ఎవరు అర్థమైందా, అర్థమైంది ఫ్రెండ్ కావట్లేదు మొదటి పేరు డేంజర్. పనికి మన రాజకీయ నాయకులు ఏమేయడానికి వెళ్తారు, నామినేషన్ వేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆఫీస్కు ఎలక్షన్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు పెద్ద చీపులు తీసుకొని మొత్తం అన్ని సుమాలు తీసుకొని ఊరేగించుకుంటూ పోయింది. ఆడికి ఆడికి పోతే సంతకం పెట్టి రాదడి, ఆ ఎదవకి సంతకం పెట్టి మాం చదవడానికి కాదడి. వాడు కదా ఎలక్షన్ ఆఫీస్ ఉండేది కదా, ముందు ఏం చేసేవాళ్ళు అంటే అట్లా పోగానే వీళ్ళంతా లేచి నిలబడేవాళ్ళు కమిషన్ గద్దించింది. ఆడు వస్తే వాడు నీ దగ్గర ఫామ్ తీసుకు నువ్వు ఇవ్వడం ఏంటి, ఎందుకు లేస్తారు కూర్చోండి అని చెప్పి ఆర్డర్ ఇవ్వాల్సి వచ్చింది, కూర్చొని ఫామ్ తీసుకోవడం. సో ఇలాగున మనుషులు తమకున్న వస్తు వాహనాలతో మనుషుల్ని మభ్య పెట్టుకోవాలంటామో మనుషుల్ని ప్రభావితం చేయడం బైబిల్లో లేదు. అబ్రహాం ఎంత గొప్పవాడైతే ఏముంది కదా, అన్ని వంటలు తీసుకొని పోతే ఆ అమ్మాయి ఇదైపోతా. చాలా మంది అబ్బాయిలు ఉన్నారు కదా బైకు తీసుకొని అమ్మాయిల చుట్టూ తిరగడము, చేయిలు వేసుకోవడము, స్టైల్ కొట్టడం, ఇట్లా ఇట్లా కట్టింగ్లు కొట్టడం, అన్ని ఎందుకు అంటే అమ్మాయిను అది కనుక ఎందుకు అదంతా సీన్ కదా.
மஞ்சோட வந்து அம்மா என்கொயரி செத்துறாங்க, எந்த தெரியினாக நீ கூட வேலை அப்படின்னு அம்மாவுக்கு வெளியே தெரிஞ்சு நான் எழுதி மஞ்சோட வைத்து அந்த இம்ப்ரெஷனும் ஈரோஜு பைபிள் செப்தான் எலியாசர்லோ ட்ரூ ஃபோக்கஸ் అతడు పది వంటలు తీసుకొని ఏం కావాలో తీసుకెళ్ళాలి. బ్రతుకులో మనం కూడా జయము సక్సెస్ వరకు ఎక్కిప్పుడై ఉండాలి. దేవాక్యంలో చూద్దామా, మొదటి సమయం గ్రంథం 17వ అధ్యాయంలో ఒక వాడు చూద్దాం చూడండి. మొదటి సమయం గ్రంథం 17వ అధ్యాయం తీస్తే ఇక్కడ ఇస్రాయేలు అందరూ కూడా యుద్ధం చేయలేక చేష్టలు ఉడిగి ఒక గొర్యాతనే వాడు వచ్చాడండి వాడి దేశం నుంచి వచ్చి. వాడు 40 దినాలు వాడు కేకలేశాడు, రంగేలేశాడు, తిట్టాడు. ఎన్ని మూతులు తిట్టాడో తెలియదు. క్రీస్తుల భాషలో హిబ్రూ భాషలో తిట్టాడు. తిట్టాక కూడా ఎవ్వరు కూడా ముందుకు వెళ్ళలేకపోయారండి. అలాంటి ఒక 17వ అధ్యాయంలో బైబిల్లో దాదాపుగా యుద్ధం స్తంభించిపోయి ముందుకు వెళ్లకుండా అయిపోయినప్పుడు అదే దేశంలో దేవుడు ఒక దావీదు అనే అది చిన్న పసి వయసు కలిగిన లేకపోతే ఆ యొక్క చిన్న వయసు కలిగిన వాడు చిన్నవాడు రాజు దగ్గరికి వెళ్ళి ఏం చేశాడు, రాజా నేను పోయి యుద్ధం చేస్తా అన్నాడు. యుద్ధం చేస్తా అన్నప్పుడు ఆ రాజు ఏం చేశాడంటే 38వ వచనంలో ఇమ్మంట సౌలు తన యుద్ధ వస్త్రములు దావీదు ధరింపజేశాడు, రాగి శిరస్త్రాణం ఒకటి అతనికి కట్టాడు, యుద్ధోపకరణం తొలగించాడు. అవసరం ఈ సామాగ్రి దావీదుకు వాడుక లేదు కనుక తాను తొలగిన వాటి పైన కప్పి కట్టుకుని వెళ్ళగలిగిన లేనివి చూసుకొని తరువాత దావీదు వెంట చెప్పలు కొడదామండి. దావీదు తన యుద్ధానికి ఏం కావాలి సార్, ఖచ్చితంగా నాకు ఏం కావాలి. వేసుకొని చూశాడు అది, కదా వేసుకొని చూసినాక అతను చిన్నోడు కనుక ఆ హెల్మెట్ ఎట్లా ఉండడం దాంట్లో ఇలా ఇది నా బుర్ర కొట్టుకున్నాడు. అదే ఇంత లూజ్ అయితే పరిగెత్త హెల్మెట్ పడిపోతుంది కదా చూసాడు. ఇవన్నీ కూడా ఎందుకంటే వయసు వచ్చిందన్నాడు కనుక ఆ యొక్క యుద్ధ సామాగ్రి అంతా పెద్దవాళ్ళ కొరకు తయారు చేస్తాడు కనుక రాజు దగ్గర ఉంటే ఆ యొక్క యుద్ధ సామాగ్రి ఇచ్చాడంటే రాజ మందిరంలోకి వెళ్ళి రాజు యుద్ధకు వెళ్ళి రాజుని ఇస్తున్నాడంటే ఈరోజు బైబిల్లో దావీదు అంటే మామూలు కాదండి. దావీదు తప్ప ఎవ్వరికి సౌలు ఇవ్వలేకపోయాడు. సౌలు ఇచ్చినా కానీ దావీదు వాడిని తీసుకోలేదు. ట్రూ ఎక్విప్మెంట్ ఎప్పుడు కూడా దేవుని నిజ బిడ్డలలో ఫోకస్ చేస్తారు కనుక అని ఆలోచించాడు. ఇవన్నీ నాకు కాదు ఎటువంటి అలవాట్లేవని చెప్పి వెంటనే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఆలస్యం కాకుండా తర్వాత దావీదు ఇవి నాకు వాడకలేదు వీటితో నేను వెళ్ళలేనని సౌలుతో చెప్పి వాటిని తీసివేసి తన కర్ర చేత పట్టుకొని 80లో నుండి 5 నున్నది రాళ్ళని ఎదుర్కొని తన యొక్క చిక్కంలో నుంచుకొని వడిసెల చేత పట్టుకొని ఆ పేరు చేరుకోపోయాడు. ఈ లైఫ్లో ఎక్విప్మెంట్ లేకుండా ఏది ఫోకస్ చేసినప్పుడు అది ట్రూ ఫోకస్ కాదు. నువ్వు దేనికి వెళ్ళాలో దాన్ని ముందుగానే సిద్ధపరచుకోవాలి. దానికి కావాల్సిన ఇంటి దగ్గర ఉండాలి. ఈరోజు భూమి మీద ఒక దేశం యొక్క జయము ఒక వడిసెలలో ఉంది గట్టిగా చెప్పడుకోవడానికి ముందుగానే చూసాడు రావేదు. నా దేశం యొక్క సక్సెస్ ఒడిశాలో ఉందంటే కత్తిలో లేదు, ఈటలో లేదు, బాణంలో లేదు, దేంట్లో అవన్నీ మనకు రావు. అక్కడ పెట్టాడు నా దగ్గర ఉంది ఒడిశా. వాడిని మర్యాద గారు చూశాడు, దానికి చాలాసార్లు చూశాడు, ఆ డైంలో చూశాడు. చూసాక వాడు వీక్నెస్ ఎక్కడ చేస్తాడు, వాడు హెల్మెట్ పెట్టుకోడు, వాడు హైదరాబాద్లో ఎవరు పెట్టుకోరు హెల్మెట్ కనుక పెట్టి. సో బైబిల్ అంటుంది మీ ట్రూ ఎక్విప్మెంట్ మీ లైఫ్లో నీకు సక్సెస్ ఇస్తారు. ట్రూ ఎక్విప్మెంట్ కొరకు నువ్వు ఫోకస్ చేయను. ఈ బ్రతుకులు ఆత్మీయ జీవితం అనేది వైపు పడుకో, లేదంటే వదిలేసి ఆత్మీయ జీవితం వదిలేస్తే కదా ఎక్కడికైనా పో. కదా రాధా మాధవ దాసు తిరుగుతున్నాడు, నువ్వు తిరుగుపోయినా పోయినా కానీ ఎక్కడికి పోయినా ఏం లేదండి. దేవుడు బిడ్డలు అనుకుంటే మన చేతిలో ఒక బైబిల్ ఒక సాంగ్ బుక్ అన్న ఉంటే నిజంగా దేవుడిని వెంబడిస్తున్నావా లేదో మనకు తెలుస్తుంది. కనుక చాలామంది అవి కాకుండా కానుకలు ఏమి ఇవ్వాలి అని వస్తారు. దేవుడు చాలా బాధపడతాడండి. బహుశా మంచి దేవుని బిడ్డలే కానీ నువ్వు పొద్దులేసి కానుక ఏమైనా అని చెప్పి కానుకను మంచిగా సిద్ధపరచుకొని వస్తున్నా ఆ కానుక అంటే దేవుడికి బైబిల్ పట్టుకొస్తే ఇష్టం. ఈరోజు డబ్బులు ఉంటాయి, ఒక రోజు డబ్బులు ఉండకపోవచ్చు, కానీ బైబిల్ ఎప్పుడు ఉండదండి. ఎప్పుడు పట్టుకోవాలి, ఎప్పుడు దేవుడు సంతోషపడతాడు బైబిల్ పట్టుకొని వస్తే ఆ సాంబూర్తో డబ్బులు తెచ్చుకుంటే. కానీ చాలామంది సిద్ధపడతారు కానీ కానుక ఏమి ఇవ్వాలంటే కానుక ఇంకా ముఖ్యమైనది. నేను ప్రభు సన్నిధిలో ఈరోజు పాట పాడితే సమంతో పాడతాను అనే ఎక్విప్మెంట్ నీ దగ్గర ఉంటే చాలా సంతోషం అండి. మూడో చూద్దాం సార్, 24వ అధ్యాయంలో త్వరగా మనకున్న సమయాన్ని స్పీడ్గా 7 అంశాలు కనుక ఈ యొక్క మొదటి నెలలో వీటిని చక్కగా నేర్చుకొని మన ముందుకు సాగడానికి దేవుడు ఒక వాక్యం చెప్తుంది. ఆ తర్వాత ఆయన ఫోకస్ చేసిన తర్వాత బైబిల్లో చెప్తుంది వెళ్ళాడు, కొంచెం ముందుకు వెళ్ళి ఆయన ఆ స్థలానికి వెళ్ళాడు. ఆరణ్యంలో ఉన్న నాహోరు పట్టణం వచ్చి సాయంకాలం స్త్రీలు నీరు చేతుకొని వచ్చి వెళ్ళకు
ఆ ఊరు బయటన్న నీలవావి యొక్క తన ఒంటెలను మోకరింప చేసి తనను నా యజమానులకు అబ్రహాము దేవుడైన యెహోవా నేను ఇచ్చి వచ్చిన కార్యము త్వరలో సఫలం చేసి నా యజమానులకు అబ్రహాము మీద అనుగ్రహము చూపుము అని చెప్పి ఆయన ఏమి చేస్తున్నాడు అంటే ప్రార్థన చేస్తున్నాడు. సో ట్రూ ఫోకస్ లో ప్రేయర్ ఉంటుంది, ఆ యొక్క ప్రార్థన ఉండాలి. ఎందుకంటే ప్రార్థన దేనికి సూచన అంటే మన స్వశక్తి మీద ఆధారపడకుండటానికి సూచన, మన సెల్ఫ్ ఎబిలిటీ మీద చాలా సార్లు మనం డిపెండ్ అవుతాం. లేదు దేవుడు యొక్క బిడ్డల జీవితాల్లో ఉండదు కనుక వాళ్ళు దేవుని మీద ఆధారపడతారు. అబ్రహాం అనే ధనవంతుడి గురించి పది వంట తీసుకొని ఇలియాదరైన ఒక సీఈఓ చెప్పాలంటే అబ్రహాం దగ్గర సీఈఓ లెవెల్లో ఉన్నాడు. ఆయన బయలుదేరి వచ్చాడు, ఆరాధనకు వచ్చాడు, బావి దగ్గరకు వచ్చాడు. ఆ తర్వాత తన పనిని మొదలు పెట్టడానికి ఆ ఏరియాలో అడగాలి కదా, అడగాలి ఒక అమ్మాయి గురించి ఎంక్వైరీ చేయాలి. కాబట్టి దానికంటే ముందు ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేసేవాడుగా ఉన్నాడు. మన లైఫ్లో కూడా ట్రూ ఫోకస్లో ఖచ్చితంగా ప్రేరణ ప్రేర్ చేయకుండా ఎవరు కూడా ఈ భూమి మీద అలాగే తమ పనులను మొదలు పెట్టలేదు. కనుక ప్రార్థన విషయం వస్తే నిజంగా దేవుడు అంటున్నాడు ఒక పనిలో చేయడం కొరకు ప్రార్థన విషయం వస్తే చూడండి. మనందరం కూడా నెహెమ్యా గ్రంథం తీస్తాం. ఒక్కసారి కీర్తనలకు ముందు వచ్చే నెహెమ్యా గ్రంథం తీస్తే బైబిల్ చెప్తుంది ఈరోజు ప్రార్థన గురించి ఎందుకంటే ఇంతకంటే అత్యంతమైనది ఏమి మనము చూపించలేమండి. బైబిల్ అంత గొప్ప మాట ఉంది. నెహెమ్యా గ్రంథం మొదటి అధ్యాయం 401 పేజీలో ఉంటుందండి. ఓల్డ్ టెస్ట్మెంట్ అయితే 400 పేజెస్ తర్వాత ఓల్డ్ టెస్ట్మెంట్ 401 పేజీ నెహెమ్యా. ఇక నెహెమ్యా గ్రంథంలో బైబిల్ చెప్తుంది నెహెమ్యా అనేక యూదుడు అన్య దేశంలో అతను పరాయి దేశంలో మరి ఆ యొక్క చెరలోకి వెళ్ళిపోయినప్పుడు రాజ సమక్షంలో మంచి ఉద్యోగం సంపాదించాడు. సంపాదించినప్పుడు అతను ఎక్కడున్నాడంటే కుషాను కోటలో ఉన్నాడు. ఒక కోటలో ఉన్నాడు, అతను మంచి ప్యాలెస్ లో ఉన్నాడు. అక్కడ రాజుకి పాత్ర అందించేవాడు. కానీ ఆ సమయంలో అతను న్యూస్ వింటూ ఉన్నాడు, న్యూస్ తీసుకొస్తూ ఉన్నారు, సమాచారం తీసుకొస్తున్నారు. 2వ వచనంలో నా సహోదరులు హనమీ అని ఒకడును యూదుల్లో కొందరు వచ్చారు. ఎక్కడికో చదివిపోతాను ఈ యొక్క బౌలంకి వచ్చారు. వచ్చిన తర్వాత చెరపట్టబడిన శేషంలో తప్పించుకొని యూదులను గురించి రెసిలేను గురించి నేను వారిని అడగగా వారు చెరపట్టబడిన వాళ్ళు చేసిన వారి దేశంలో బహుగా శ్రమ నిందన పొందుతున్నారు. మరియు రెసిలేం యొక్క ప్రాకారం పడగలబడింది, దాని కుమార్ అగ్ని చేత కాల్చబడ్డాయి. ఈ మాటలు విన్నప్పుడు మాట నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖంతో ఉపవాసం ఉండి ఆకాశమందరి దేవుని యొక్క విజ్ఞాపన చేసేది. ట్రూ ఫోకస్ చేసే వాళ్ళ బ్రతుకులో ప్రేయర్ ఉంటుంది. ప్రేయర్ లేకుండా వాళ్ళు ఏది చేయరు. ఈ యొక్క ప్రార్థన నేను ఎందుకు చూపిస్తున్నానంటే మనం ఏం చేసే చిన్న చిన్న పనులకు ఒకవేళ ప్రార్థన మరి అవసరమా లేదా అనుకుంటే అసలు ప్రార్థనను బట్టి ఎంత పెద్ద పని చేయొచ్చో ఈ నేమ గ్రంథంలో ఆయన ప్రార్థన చేశాడు. 3 రోజులు ప్రార్థన చేశాడు, తర్వాత డ్యూటీలో జాయిన్ అయ్యాడు. రాజు ఎందుకు విచారంగా ఉన్నామని, రాణి కూడా అడిగింది నువ్వు ఎందుకు విచారంగా ఉన్నావని అడిగినాక తన మనో విచారణ చెప్పగానే దేవుడు వాళ్ళ హృదయాన్ని కదిలించి విస్తారమైన ధనము హాకీలు ఇచ్చి సెక్యూరిటీని ఇస్తే నెహెమ్యా లేచి అదిగో యొక్క కూల్చబడిన కాల్చబడిన ఎరుసే ప్రాకారాలను బయట తీర్పండి. 6వ అధ్యాయం వచ్చేస్తే దేవుడు వాక్యం చెబుతుంది ఎంత గొప్ప కార్యమతం ద్వారా దేవుడు తెలియచాడో ఈ బైబిల్లో రాయబడి దేవుడు యొక్క మాటలు చూడండి. 6వ అధ్యాయంలో దేవుడు యొక్క వాక్యము ఎంత దేవుడు యొక్క వాక్యం 15వ వచనం ఈ ప్రకారము ఏడు మాసం 25వ దినం అనగా 22 దినములకు ప్రాకారము కట్టిన సమాప్తమైన ఈరోజు మనకి ఇల్లు కట్టడానికి మనము ఇంకేదైనా ఒక బిల్డింగ్ కట్టడానికి ఇంకొక ఒక బ్రిడ్జ్ కట్టడానికి రకరకాల కన్స్ట్రక్షన్స్ ఉన్నప్పుడు ఒక పట్టణ ప్రాకారాలను 52 రోజుల్లో కట్టాడండి. పెద్ద పట్టణం వేసిలేమైన పట్టణం హైదరాబాద్ చుట్టూ ఒక పట్టణం గోడ ఉంది, అంత పడిపోయి కూలిపోయింది. దాన్ని కట్టాలంటే 8 రోజులండి. 8 రోజులంటే ఇక మళ్ళీ గవర్నమెంట్ ఎలక్షన్స్ వచ్చేది వరకు అవునా, మనం అంటే కడతాం ఈ ఎలక్షన్ మొదలు పెడితే నెక్స్ట్ ఎలక్షన్స్ కడతాం. సో అంత దౌర్భాగ్యపు స్థితి ఉన్న ఈ రోజుల్లో అన్నీ ఉన్నప్పుడు ఈ రోజు ఎంత కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ ఎట్లా ఉందండి. ఈరోజు బుల్డోజర్స్తో పాటు, హిటాచీలతో పాటు, జేసీబీలతో పాటు, ట్రక్కులతో పాటు A to Z ఉన్న ఇప్పుడే ఇంత తగలబడి వస్తున్నారంటే అప్పట్లో ఏమీ లేదు. అన్నీ మొయ్యాలి ఏమి కూడా ఉండదు, మెషిన్స్ లేవు ఆ కాలంలో. 52 రోజులు కట్టాలంటే బైబుల్ ఏం చెప్తుందంటే ట్రూ ఫోకస్ వాళ్ళ లైఫ్లో 52 రోజుల్లో గోడలు కట్టేయకంటే కూడా ప్రార్థన కట్టుకోవడం చాలా టఫ్ ఉంది. ఈరోజు మనిషి గారికి చాలా టఫ్ ఉంది. ఈరోజు కుటుంబాలు ఎందుకు ఆ యొక్క ప్రాకారం లేక కదా అన్ని విషయాలు పక్కబడుతున్నాయి. అప్పుడు వాళ్ళు మన ప్రాకారాలు దాటి మన ఇంట్లో వెళ్ళి వస్తున్నారు.
అనారోగ్యాలు రోగాలు ఎందుకు దాటి వస్తున్నాయి, ఆ తర్వాత విభేదాలు ఎందుకు వస్తున్నాయి, సమస్త దరిద్రాలు ఎందుకు ఇంట్లోకి వస్తున్నాయి అంటే ఇంట్లో వాళ్ళకి ప్రార్థన అనేది కట్టుకోవడము. సో ప్రార్థన కట్టుకుంటేనే అనుకుంటున్నాయి. నేమ్యా బతుకులో మీరు ఏం చూపిస్తున్నారంటే మూడు దినాల ప్రార్థనకు 52 రోజుల ప్రకారం పెట్టానండి. సో ఈరోజు మనుషులు 52 రోజులు తిప్పబడుతున్నారు, కానీ 3 గంటలు ప్రార్థన చేయలేదు. అలా ఉన్న దేవుడు ఎత్తి చూపిస్తున్నాడు. సక్సెస్లో అంటే ఫోకస్ ఉండాలి. ఫోకస్లో 3వది ఖచ్చితంగా ప్రార్థన ఉండాలి. ఎందుకు ప్రార్థన ఉండాలి? దేవుడు చెప్పాడు కదా, ఆ యొక్క మంది స్వార్థ 7 విధంగా చెప్తున్నాడు. అడుగుని ఇవ్వబడదు, వెదకుడి తండ్రి ఇవ్వబడదు. నన్ను అడుగుమని చెప్తున్నాడు. నా అమ్మకి ఏడయ్యా తండ్రి కుమారుడు మహిమపరచబడి చేస్తాను. యోహాను 14:14లో కూడా దేవుడు చెప్తున్నాడు. ఈ మాటలన్నీ అడిగి అడగడం అంటే మనం ప్రార్థన చేయడానికి ఖచ్చితంగా ఇష్టపడాలని బైబుల్ చెప్తుంది. చూడండి 3వది ప్రేయర్ అయితే 4వది బైబుల్ చెప్తుంది. మనందరం కూడా ఆ యొక్క గ్రంథం తీద్దాం. చూడండి ఆ యొక్క ఆదికాండం 24 అధ్యాయంలో ఏం చేశారు తర్వాత మనం కూడా ఇలాంటి స్టెప్స్ కొన్ని నేర్చుకుంటే దేవుడు వాక్యం చెప్తుంది. నేను భావ్యంతో ఉంటే నమోదేపు చేసి ప్రార్థించాడు. ప్రార్థించిన తర్వాత ఆయన 13వ వచనంలో చిత్తగించుకొని నీళ్ళ ఉండేదని నిలిచిన ఈ ఊరి పిల్లల్లో నీళ్ళు చేరుకుంటే ఎవరైనా వస్తే నేను రావటం నీళ్లు అడుగుతాను, అడిగిన తర్వాత నీకు కాదు నీ ఒంటిలో కూడా నీళ్లు పెడతాను అని చెప్పే స్త్రీనే అమ్మాయే నువ్వు నియమించి ఉంటుంది అని చెప్పి అతను అనుకొని అప్పుడు నీ అనుగ్రహము నీ దాసుల ద్వారా నీ యజమాని నాకు అనుగ్రహించావని చెప్పి బైబిల్ 15వ వచనం అతను మాట్లాడుతూ జాలంతో ముందే అబ్రహాము సోదరుని నాహోరు భార్యకు మిల్కా కుమారుని దిదియను కలిపిగా కడవ భుజం మీద పెట్టుకుని వచ్చాను, ఆ చిన్నది చక్కదని చెప్పినప్పుడు దేవునికి వాక్యము ఆమె బావిలో దిగిపోయి కడవతో నీళ్ళతో నింపుకొని ఎక్కిరాగా ఆ సేవడు ఆమెను ఎదుర్కొన్నకు పరిగెత్తి. ఈ మాటలో చేసుకో పరిగెత్తడం అంటే ఇక్కడ సక్సెస్లో మన జీవితాలలో ఒకటి ఉండాలి. ఈగర్నెస్ అంటే మనము ఆతృతతో ఉండాలి. ఆతృత అనేది లేదు ఈరోజు చాలా మందికి. అలా సల్లా కూర్చుంటారు, ఎంత సల్లగా ఫ్రిడ్జ్ చూసి ఆశ్చర్యపోతుంది. ఎంత బెస్ట్ ఫ్రిడ్జ్ అయినా చూసా నేను నాకంటే కూల్ ఉన్నాను కదా అనుకుంటాను. మిస్టర్ కూల్ సరిపోయింటారు. ఆ కూల్నెస్ నిజంగా అది ఉంటే చాలా మంచిదండి, కానీ పనిలో కూల్నెస్ అంటే శ్రద్ధ లేక ఏమాత్రం ఆసక్తి లేక సల్లగా సదుగు కడేసిన రొగలు అక్కడ మట్టి దిన పింజర్ కదా కదలే ఒక అలా కష్టపడుతుంటారు. ఎంత కదులుతూ ఉంటుంటారు కదా. ఈ వయసు చెప్తుంది మరి ఎలియాజర్ అంటే చాలా పెద్దోడే కదండి. ఈ వయసులో ఇంత పెద్దోడు తన యజమాని పనిని చేయడానికి వెళ్ళాడు. చాలా ధనము వాళ్ళ దగ్గర ఒంటేలు ఆస్తి ఉంది. ఏ దేశంలో వాళ్ళు ఎంటర్ అయితే ఆశ్చర్యపోతారు ఇంత పెద్ద కాన్వా ఎందుకు వచ్చింటారు ఎవరు అని చెప్పి. అంత గొప్ప ఆయన తన బావి దగ్గర సింపుల్గా వెళ్ళి నీళ్ళ గురించి ప్రార్థన చేసి చూసారు. డ్రిప్ కార్డ్ నుంచి వస్తూనే ఉంటే డ్రిప్ కార్డ్ దగ్గరికి పరిగెత్తిపోవడం ఏంటి? సో మన పనిలో మనకు సక్సెస్ ఫోకస్ ఏంటంటే మనము ఈగర్నెస్ అంటే ఆసక్తితో ముందుకు వెళ్ళాలి. ఈ ఆసక్తి చాలా మందికి లేదు. ఒక్క దగ్గర మాత్రం ఆసక్తి పర్ఫెక్ట్ ఉందండి. ఎక్కడైనా సరే ప్లేట్లో గ్లాస్లో సపోర్ట్ ఉంటే అక్కడ ఆసక్తిగా ఉంటారు, స్పీడ్గా ఉంటారు, సిద్ధంగా ఉంటారు. మీరు చూడండి ఏ పెళ్ళిలో అయినా ఎక్కువ రష్ అక్కడే ఉండదు. ఇంకా దగ్గర వెళ్ళిపోతుంటారు ఎందుకంటే ఏది అయిపోయినా కానీ వాళ్ళకి మనకి కష్టంగా హిందీ దగ్గర పని మాత్రం వాళ్ళ దగ్గర మాత్రమో ఏంటంటే. ఎందుకు నేను ఇంకా చెప్తున్నానంటే భూమి మీద సక్సెస్ ఉన్న వాళ్ళందరి బంధువుల్లో ఈగర్నెస్ పరిగెత్తి బాగుంది. ఆ తర్వాత వచ్చిందండి తీయండి యుగ స్వార్థ పద్ధతి తీయండి చూస్తే అక్కడ బైబిల్ చెప్తుంది. ఈ భూమి మీద ఒక గొప్ప సంగతి వేసుకుని మాట్లాడి చెప్పినప్పుడు అతడు అక్కడ రాసిన మాటల్లో జెబ్యాస్ అని ఏకో పట్టణస్థుడు యేసుప్రభు ఎవరోని చూడగోరి కదా పరిగెత్తుకొని పోయి అక్కడున్న పొట్టివాడైనందున అంజురం చెట్టు ఎక్కాడు చెట్టు చెప్తాడు. ఆ ఊరిలో ఒక గుడ్డగాడు శృంగారుడు ధనవంతుడైన చెక్కయ్య సమాజంలో మంచి ఆ యొక్క ఉన్నత స్థితి హోదాలో ఉన్న వ్యక్తి యేసు ప్రభు చూడడానికి ఎట్లా వెళ్ళాడంటే పరిగెత్తాడు. పరిగెత్తిరా అలా చెట్టు ఎక్కాడంటే మరి అలాగే అందరు పరిగెత్తినాక అతని జీవితంలో అది నష్టపోలేదు సార్. అంటే అలాగే పరిగెత్తే అవమానపడలేదు, పరిగెత్తి లేని చెట్టు ఎక్కురాడని చెప్పి ఎవరు గేలి చేయలేదు. పరిగెత్తి కదా ఆయసంతో ఆయనకు పరిగెత్తి చెట్టు ఎక్కిన అతనిలోని ఆసక్తిని యేసు గమనించి ఎవరి దగ్గర ఆగలేదు, ఏ చెట్టు దగ్గర ఆగలేదు, ఏ వ్యక్తితో అక్కడ మాట్లాడడానికి సుఖం ఆగలేదు. కానీ ఆ చెట్టు దగ్గరకు వచ్చి జగ్గయ్య
வரலாறு கிரேடுதேனோ இன்றுள்ள பற்றி சொல்லப்படாமல் பயிரோ பேர் பரிகரித்தோம். நீ தேனி சாதிச்சாலும் நான்கு பரிகரித்தோம். தனிக்கமான வாழ்க்கை பரிகரித்தோ பரிகரித்து ఎక్కడ డిస్కౌంట్ పడిందంటే పరిగెత్తుతారు, ఎక్కడ తక్కువ రేట్లో ఉందంటే పరిగెత్తుతారు. ఆ తర్వాత ఈ లోకంలో సరే పరిగెత్తకుండా లేచితో పరిగెత్తుతుంటారు. పరిగెత్తుకు నాకు అవసరం లేదు. ఈ యొక్క ఇలియాసు లేచి పరిగెత్తి అక్కడ వస్తూనే మాట్లాడుతున్నానండి. నీకు ఇలాంటి ఆతురత ఉందా? ప్రభు విషయాలకు ఆతురత ఉందా? లేచి పరిగెత్తుకుండా వెళ్ళి ప్రభువుని కలుసుకోవాలి, ప్రభువుని చూడాలి, ప్రభు మంచి విషయాలు తెలుసుకోవాలి, లేకపోతే పరిగెత్తి నువ్వు అనుకున్న దాంట్లో సాధించడానికి కృచ్యమైన శ్రద్ధ ఉందా? ఆలోచన ఇలియాస జీవితంలో ఆయన ఫోకస్ చేసిన విషయాలు బైబిల్ ఎంత స్పష్టంగా మాట్లాడుతూ నీ నా జీవితాలలో ఈరోజు ఈ ఈగర్నెస్ లేకపోతే ఈ యొక్క ఆదురత మంచి విషయాల కొరకు ఎలాగున్నది అని చెప్పి దేవుని యొక్క సన్నిధిలో కాలేదు. తర్వాత బైబిల్ చెప్తుంది మనం ముందుకెళ్తే ఆమెతో మాట్లాడాడు, మాట్లాడిన తర్వాత ఆ యొక్క నీళ్లు పోసింది, ఎంతో నీళ్లు పోసిందండి. మరి ఈ పని ఎందుకు పెట్టాడు? ఇక్కడ ఒక పాయింట్ కాదు కానీ ఇక్కడ తన ఇంటికి వచ్చే అపరాహం ఇంటికి వచ్చే కోడలు శిష్యుడ్ బి హంబల్, శిష్యుడ్ బి ఇండస్ట్రియస్, ఇవి రెండు ఆయన కోరుతున్నాడు. బ్యూటీ అనేది కాదు, గుర్తుపెట్టుకోండి, అందం కాదు. అక్కడ అందానికి మించిన రెండు అందాలు ఉన్నాయి. ఇంకా ఆ అందాలు ఏంటంటే బైబిల్ చెప్తుంది హంబుల్నెస్ అని అంటే తగ్గిపోతనం. ఆ యొక్క పరాయి వ్యక్తి మాట్లాడుతుంటే కదా అప్పుడు ఏంది మీకు అసలు ఏంది ఇక్కడ మా ఊరికి వచ్చి ఇంకా నాతో మాట్లాడచ్చు అంటే అడవదండి అడవదండి ఈ కుంభు కుంభు ఎక్కువ ఉంటే అన్నీ అని సార్ ఏంది నాతో మాట్లాడదు ఇదే సాధు అని చెప్పి కుంభుతో పాప మీద నీళ్ళు అడిగితే ఆయన మొగ పురుషుడు కదండి అట్లా ఏం మాట్లాడలేదండి. ఆ ఒక్కడు గమనించింది ఇక్కడ పరదేశం మన ప్రాంతానికి చెందిన వాళ్ళకి తెలుస్తూనే ఉంది చూస్తుంది కనుక ప్రదేశాలకు ఎలాంటి ప్రేమ చూపించాలో దేవుడు రెండు కాలం మనం నేర్పిస్తున్నాను. అలాంటి చూపిరెడ్డి హంబుల్నెస్ని రెండవది ఇండస్ట్రియస్ అంటారంటే ఆమె నీళ్లు నీకు నీళ్ళు కావాలా, నీళ్ళు కావాలా నీకు అట్లా దాని నీళ్ళు ఎంతమంది నీళ్ళు వెళ్ళి వస్తే నీళ్ళు తెచ్చుకోలే నీకు ఓకే తీసుకోపో పడుకో అసలు ఏ పని చెప్పేది పని చేసేది ఎంతమంది ఈరోజు కావాలా దేవుడు ఇక్కడ చర్చికి రిప్రజెంట్ చర్చ అండి. షీజ్ ఏ రిప్రజెంటేటివ్ ఆఫ్ గాడ్ కనుక మనో సంఘము కనుక అలాగే నా ఫస్ట్ అన్ని పట్ల ప్రదేశాల పట్ల అలాగే మంచి ప్రేమ. ఈరోజు అందు గురించే చర్చిలో అన్ని జాతులు ఎందుకు వస్తున్నాయంటే గోపిదా ప్రతి జాతిని ప్రదేశం నుంచి చేర్చుకునేది చర్చ. కొన్ని మతాల్లో ఈరోజు వరకు కూడా లోపలికి రాని వారి లోపలికి ఎవడబడితే వాడిని లోపలికి రాని ఒక టెంపుల్ అయితే పోయేటప్పుడు నేను దేవుడు నమ్ముతాను సంతకం పెట్టాలి నేనంటే అక్కడ దేవుడు ఉంటే కదా రాసి వస్తాయి సరిపోతుంది స్టేట్మెంట్ ఇవ్వాలంట లోపల దేవుడు ఏదైనా నేను మనిషి నాటి చేయాలని తెలీదా అని నేను నమ్ముతానంటే నేను చేస్తాడా నమ్ముతాను చెప్పి అమ్మితే ఇచ్చే మొహాలి బయట చెప్తుంది ఎక్కువ దేవుడు చర్చ చెప్తుంది చర్చిలో చేర్చుకొని జాతి చెప్పండి ప్రపంచంలో శూద్రుడు కాదు కదా ఎరికలో కాదు ఎవరని చెప్పండి ప్రపంచం బట్టలు కట్టుకునే నాగరికులను కూడా చర్చ్ కంటిన్యూస్గా చేర్చుకుంటుందండి. కనుక ఇది నిజమైన సంఘం, ఇదే దేవుని సంఘం, ఇది తప్ప ఇంకా దేవాలయం ఏది లేదు. చర్చ్గా ఆరోగ్యించాలి అది రిపాలో చూపిస్తున్నారు. రెండోది చర్చ్ కష్టపడి పనిచేస్తుందండి కదా అంటే అంతరంగ ధనవంతుల వాళ్ళకు స్వామి సేవ పాద సేవ ఆ సేవ ఈ సేవ లేదైపోతుంది కదా ఈ స్వాములకు పూసి రాసి పూసి రాసి కట్టేది ఇంకా సేవ అంతా దానికే కదా. మరి బయలు చెప్తుంది దేవుడు అంటున్నాడు అది కాదు సేవ అంటే మానవులకు సేవ చేయాలి మరి పెద్ద మాట మానవ సేవయే మాధవ సేవ మషి అని పెట్టండి మానవ సేవ చేస్తున్నారా అదే స్కూంటి వాళ్ళకు గుడ్డి వాళ్ళకు ఆ యొక్క కుష్టి వ్యాధులు వచ్చినారు ఎవరు చేస్తున్నారు క్రిస్టియన్ చేస్తున్నారు మరి అతి అవేగము నేను అడగండి ఇక్కడే ఆ యొక్క ఆ ప్లేస్ పేరు చెప్తాను మన కీసర్ దగ్గర కీసర్ దగ్గర అండి భార్య పట్టారు ఇద్దరు కూడా దాదాపు 40 నుంచి 50 మంది అందరూ పిల్లలే అందరికి ఏడుస్తుంది అందరి పిల్లలకి ఏడుస్తారు ఇద్దరు భార్యవర్గాలు ఆర్కలు మినిస్ట్రీ పెట్టి చిన్న వయసులో వాళ్ళ భార్యవర్గాలు డెడికేట్ చేసుకొని ఆ యొక్క ఎయిడ్స్ పేషెంట్స్ అని హెచ్ఐవి పాజిటివ్ పిల్లలు అందరూ తల్లిదండ్రులు చచ్చి లేకపోతే తల్లిదండ్రులు హాస్పిటల్లో వదిలేస్తే గవర్నమెంట్ ఇలా తప్ప చెప్తే 50 మంది పిల్లలకు చేస్తూ చేస్తారు. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఒకరకు ఆ యొక్క ఎయిడ్స్ వచ్చేసింది
그걸 세워야 됐어. 그냥 게임 받으려고 그러다 가나 런데기 왔기 때문에 런데기 수학기 때문에 런데기로 말하면 싶은데 악신하고 하는 거지 말 몸이라 이러고도 같다는 발언으로 마지막으로 없다는 제 기포대 말 아디아베가 말하고 있어 사디아베 제프레가 매리 월드 서비스 부족 탄계리나 제프레게 보험 월드 제 기다라다 월드 브리처 간비처 나가 1000 루피스 들어가 있는 나 나올 때 아비 바꾸니 해서 일제시나게 이 빌라도 내 마음에 좋게 나 가는 거 없어 아니 말이 나 보지지 되네 제가 아싸 가는데 하루라 마시게 나 가는데 일제시 없지 내 말도 아 빌라 게이스 빌라 마시라 게이 이러서 이해 맞다 됐었는데 어디 됐었는데 그거 잡아내 가이브 나한테 인더스트리에 사는데 카스트라벌이 반지에서 상가고 어디 먼저 반지에서 야뭘 보면 제일 처음 됐어 이 యొక్క ఎలియాజర్కి ఆ ఊర్లో ఎవ్వడకది రిక్కా చేసేది నీవు నీళ్ళు తాగు ఈ ఒంటెలకు ఒంటెలు ఎన్ని నీళ్ళు తాగుతాయండి 1 లీటరా 1 లీటర్ అయితే ఒంటె అవుతుంది 200 లీటర్లు తాగుతుంది ఒకటి ఒక బ్యారల్ 200 లీటర్స్ తాగుతుంది అంటే మరి 10 ఒంటెలు అంటే ఆలోచించండి ఇక అంటే ఎక్కువ వెళ్ళి అంత భూమికతో చేరిపోసింది కనుక అబ్రహాము ఇంటిలో 300 మంది పరివాళ్ళు ఉన్న ఇంటిలో ఈ మెట్లుండాలి కాలు మీద కాలు పెట్టుకునే దసరా బతకాలి అంత గొప్ప ఆయన ఇంటిలో ఉన్న పనిచేసి ఆమె కాదు సో ఈ రోజు వరకు పని ఆశీర్వాదం అయితే పని చేయని వాడు శాపగ్రస్తుడని ఉండే సో చిన్నతనమైన శాపం వాళ్ళు పనిచేయవాడు ఈరోజు ఎంతో మంది భక్తులు పని చేయకుండా కూర్చొని భార్య తెస్తే తిని తింటున్నారంటే శాపం అది ముఖ్యంగా పురుషుడు పని పెడితే పురుషుడికి పేరు చేయొచ్చు కానీ ఫస్ట్ పని దేవుడు ఎవరు పెట్టాడు అది వాయిదా పడుతుంది ఇద్దరు చేయొచ్చు సో చర్చ ఫస్ట్ పని చేయకపోతే చర్చ శాపగ్రస్తం సో మీరు చాలా చర్చ చూస్తున్నారు అది శాపగ్రస్తమే దేవుడు యొక్క ఆత్మ ఉండదు వాళ్ళు ఏం పని చేసుకోగలుగుతారు క్రిస్మస్ చేసుకోగలుగుతారు మాకు తెలుసా క్రిస్మస్ చేసుకుంటారు డెకరేషన్ చేస్తారు చర్చిలో అంతా కూడా డెకరేషన్ చేస్తారు బాగా డెకరేషన్ చేస్తారు రాత్రి అంతా టీ తాగి క్యారెక్స్ తిరిగేసి వస్తారు వాళ్ళ యొక్క అది పనా ఎంత మంది ఉన్నారండి ఈరోజు చర్చ్ ఆ యొక్క క్రిస్మస్ టైంలో అంటే అలా ఇంకా ఉందండి ఇంకా అది కంప్లీట్ కాదు ఇంకా ఇప్పుడు దానికి తెలియనివి 3000 మందికి పైన మంది ఇచ్చామని తెలుసా పని చేయాలి అనక దేవుడు అంటాడు పని ఈరోజు ఆశీర్వాదం అయితే కదా అప్పుడు ఎలియాజర్ ఏం టెస్ట్ చేశాడండి ఈయన నిజంగా 2 ఒంటెలకు నీళ్ళు పోస్తుందండి ఆయన అత్తగారింటికి వచ్చినప్పుడు తన మామ ఇంటిలో పని చేయాల్సిన అవసరం లేదండి 318 మంది ఎన్న ఇంట్లో వాళ్ళకు కూడా పని కావాలండి మన దగ్గరకు వచ్చే వరకు ఈ విషయం వస్తే బయట చెప్తుంది ఖచ్చితంగా చర్చిలో కార్పెట్ ఎత్తారు వాళ్ళు వాళ్ళ భూమి మీద పోయి చేస్తారు లోకంలో ఏం చేస్తారు కనుక వాళ్ళు క్రైస్తవులు చెప్పుకోవడం కూడా అది నిష్ప్రయోజనమే కనుక అలాంటి వాళ్ళని దేవుడు చూస్ చేసుకోవడం ఇది అవసరం ఏం చేసుకున్నాడు మొదట ఆమె అంబులు ఇస్తారు రెండవది ఆమెలో ఇండస్ట్రీ చేస్తారు మూడవది ఏమిటి బ్యూటీ ఇది కూడా బ్యూటీ బ్యూటీ అంటే మామూలు అండి ఆడవాళ్ళనైతే మనం బ్యూటీ అండ్ హ్యాండ్స్ అన్నా సో బ్యూటిఫుల్ అంటే బైబుల్ రిప్కా చక్కని బైబుల్ చెప్తుంది అయితే ఆ చక్కని అని చెప్పినప్పుడు మనం ఈ యొక్క భౌతిక సౌందర్యం కాదు చర్చిలో చాలా మంది చర్చ్ బిల్డింగ్ బాగా ఉంది పెద్ద చర్చ్ అంటారు చర్చ్ శృంగార దేవాలయం కట్టుకున్నా అది కాదండి అది కాదు చర్చ్ బ్యూటీ అంటే తెలుసా మనకి ఎవరో ఎదురయ్యారు కొంచెం కాదండి అది చర్చిలో తిరుగుతున్నామంటే గదే బ్యూటీ అది చర్చిలో వదిలిపెట్టారు బయట తీసి కాదు ఒకేదాన్ని సో చర్చి బ్యూటీ అంటే మీరు అనుకోవద్దు ఇక్కడ రిప్కాలు సహనము క్షమ ప్రేమ దయ ఇది ఇది చర్చి బ్యూటీ కనుక చర్చ సహిస్తుంది ఎన్నిసార్లు చర్చిని అనుకోలు కొట్టి కాల్చినా కానీ వాళ్ళ మీద పోయి బాంబులు పెడుతున్నారా అలా నమ్ముతున్నారు పడుకొని లేదండి సో బ్యూటీ కనుక బైబుల్లో రిప్కాకి మూడునేకున్న టాపిక్ అది కాదు కానీ ఇక్కడ ఒక్కడు మాత్రం చెప్తున్నారు రిప్కా అందాన్ని చూసి మాత్రము ఎలియాజరు మోసపోలేదు సో ఈ రోజు వరకు కూడా అందంతో కాదు అందానికి అసలు బయట చెప్తున్న నిర్వచనం ఏంటంటే షీఈస్ ఎ హ్యూమిలిటీ అంటే దీనత్వం కలిగిన షీఈస్ ఎ ఇండస్ట్రియస్ కనుక అలాంటి ఆమె చర్చ్ రిక్వైర్డ్ చర్చ్ సూచించడం కనుక మనం ఇప్పుడు తర్వాత చూస్తే ఎలియాజర్లో ఫోకస్ చేస్తున్న విషయము నెక్స్ట్ ఇది బయట చెప్తుంది ముందుకు రండి ఈ యొక్క ఇంటికి వచ్చాడు ఆయన వెంటనే ఎలియాజర్ ఏం చేస్తాడో చూడండి ఆమె నీళ్ళు అన్ని చేసి పోసిన తర్వాత 22 వచ్చిన ఒంటి యొక్క రావుకి అయిన తర్వాత
మనుషులు అర్థం ఎత్తుగల బంగారం ముక్కగా నా చేతులకు పత్యం ఎత్తుగల రెండు బంగారం కడిగి తీసి మీరు ఎవరికి మాటలు దయచేసి నాతో చెప్పుము, నీ తండ్రి ఇంట నేను రాత్రి బస్సు చేయటం స్థలం ఉన్నదా అని చెప్పి అక్కడ నుంచి తర్వాత చదివితే స్పీడ్ గా ఆయనను చెప్పింది. వాళ్ళ ఇంటికి పరిగెత్తుకొని పోయి వాళ్ళ అన్నకు చెప్పింది. ఆ అన్నకు చెప్తే ఆ అన్న కూడా వచ్చాడు, ఎదుర్కొన్నాడు, తీసుకొని ఇతని ఏరియాసని వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళాడు. ఇంటికి తీసుకొని వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారో చూడండి, ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్లకు భోజనాన్ని పెట్టడానికి ఇష్టపడ్డారు. భోజనం పెడుతున్నప్పుడు ఆ భోజనానికి ఆయన ఇష్టపడలేదు, కానీ బైబిల్ స్పష్టంగా చెప్తుంది. చూడండి ఇక్కడ నేను ముప్పై లావాన్ని యహోవాను ఆశ్రయించుకోవడం వాడా లోపలికి రమ్ము, నేను బయట నిలబడినా ఈ యొక్క ఇల్లును ఇదంతా కూడా మరి ఒంటలకు స్థలం నేను సిద్ధం చేయించినాను. ఆ మనుషులు ఇంటికి వచ్చినప్పుడు లావాన్ ఒంటలు కదలించి ఒంటల గడ్డి మెత్తే కాళ్ళు అతనికి ఎత్తుకోవడం వారి కాళ్ళు ఇచ్చి అతనికి భోజనం పెట్టించాను. కానీ అతడు నేను వచ్చిన పని చెప్పక మునుపు భోజనము చేయను కాక గట్టిగా చెప్పబడుకోదామండి. ఎలియాజర్లో నెక్స్ట్ పాయింట్ డెడికేషన్. సో ఇది చాలా ఇంపార్టెంట్. మన జీవితాల్లో కూడా మనం ఈ డెడికేషన్ అనేది లేకపోతే నిజంగా ఏం చేస్తున్నారు? డెడికేషన్ అంటే ఇక్కడ ఆకలేస్తోంది, ఆయన చాలా దూరం నుంచి వచ్చాడు, కనుక ప్రయాణం అయిపోయింది, ఒంటే నీళ్ళు తాగినాయి, ఇప్పుడు ఈయనకు భోజనం పెడుతుంటే ఆతిథ్యం వచ్చి ఆ యొక్క రిఫ్ కావాలి అన్న లాభాన్ని వెతుకేది ఇంట్లో. మరి ఈయన భోజనం చేయడానికి సిద్ధపడలేదంటే ఇక్కడ పని మీద ఉన్న శ్రద్ధ డెడికేషన్ ఉన్నప్పుడు ఇప్పుడు భోజనం లాంటిది చాలామందికి ఈ యొక్క వర్క్ డెడికేషన్ లేదు కనుక ఏం చేస్తున్నారంటే భోజనము మిగతా విషయాల మీద నుంచి అసలు విషయాల నుంచి వాళ్ళు అనుకుంటారు. సో ఈ లైఫ్లో డెడికేషన్ ఉంటే ఇక్కడ భోజనమే కాదు ఇక్కడ దేని వైపు కూడా ఆ యొక్క మనసు పెట్టకుండా వచ్చిన పని చెయ్యాలి, నేను అనుకున్న పని నెరవేర్చబడాలి, నేను ఇక్కడికి వచ్చింది ఈ యొక్క పని అని చెప్పి భోజనం చేసుకున్న కూర్చున్న తర్వాత అంత టైం కూడా ఆయన వేస్ట్ చేయలేదంటే ప్రభు యొక్క మాటలు ఒక్కసారి నాతో పాటు యోహాన్ నాలుగోది దేవుడు యేసు ప్రభు ఆయన యూదయ కరళీయ సమరయ ప్రాంతాలు తిరుగుతూ ఆయన మిట్ట మధ్యాహ్నము ఆయన సుఖాలనే ఊరికి వచ్చినప్పుడు యేసు ప్రభు శిష్యుడు అక్కడికి వచ్చినప్పుడు ఆహారము వారికి లేనప్పుడు ఆకలిస్తున్నప్పుడు ఆకలికి అలమటిస్తూ ఇక అక్కడ ఉండడం మంచిది కాదని యేసు ప్రభు శిష్యుడికి చెప్పాడు. మీరు ఎల్లటి ఊర్లోకి వెళ్ళి మంచిగా ఆహారం కొనుక్కోమని చెప్పినప్పుడు వాళ్ళు ఆహారం కొట్టడానికి వాళ్ళు వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయిన తర్వాత బైబిల్ చెప్తుంది ఆ యొక్క బాగు దగ్గర ఒంటరిగా ఉన్న యేసుక్రీస్తు దగ్గరికి ఒక స్త్రీ నీళ్లు పట్టుకోవడానికి వచ్చినప్పుడు యేసు ఆ స్త్రీతో మాట్లాడి అమ్మా నా దాహం ఇవ్వమంటే ఆమె వేరే విషయాలు మాట్లాడినా కొద్దిసేపట్లోనే ఆమె సువార్త చెప్పి ఏమే రక్షకులను మిస్ అయ్యానని చెప్పి మీ తండ్రులతో మీద ఆ యొక్క యాకోబు బావుల కంటే జీవజలపు బావిని నేనే నా యొక్క వచ్చి వాడు ఎన్నడూ తప్పికొనడమ్మా ఒక్కసారి నా కట్టితే నేను జీవితంలో అది ఊరేడు ఊటగా ఉంటుంది తప్ప ఈ పాపకు ఈ శాపకు బతుకుడికి క్లోజ్ అయిపోద్దని చెప్పినప్పుడు ఆమె నమ్మి వెంటనే యేసు ప్రభు యొక్క పాదాల మీద పడి పశ్చాత్తాపడి తను వెళ్ళి ఊరి వాళ్ళందరినీ తీసుకోవడానికి ముందు బైబిల్ నుంచి చెప్పుకుంటుందండి. ఇంతలో కూడా శిష్యులు వచ్చారని ఇంతలోనే మాట్లాడుతుంది చూడండి. 20వ వచనంలో ఇంతలో ఆయన శిష్యులు వచ్చి ఆయన స్త్రీతో మాట్లాడి చూసి ఆశ్చర్యపడ్డారు. కానీ నీకేమి కావాలని నేను ఎవరు అడగలేదు. ఆ స్త్రీ తన గుండె విడిచిపెట్టి ఊళ్ళోకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత బైబిల్ చెప్తుంది 30వ వచనం ఈ రోజు శిష్యుల బోధకుడా భోజనం చేయమని ఆయన వెళ్ళుకున్నారు. వాళ్ళు తెచ్చారు, భోజనం తెచ్చారు, తీసుకోలేదు పోయి తీసుకొచ్చారు. ఆమె వెళ్ళింది కనుక కొంచెం అన్నప్పుడు అందుకు ఆయన అన్నాడు భుజించక మీకు తెలియని ఆహారం నాకున్నదని వారు చెప్పగా శిష్యులు అంటున్నారు ఆయన భుజించక ఎవడైనా ఏమని తెచ్చామని వాళ్ళు పొరపాటు పడ్డారు. కానీ యేసు వాళ్ళని చూసి అన్నాడు నన్ను పంపిన వారి చిత్తం నెరవేర్చే గట్టిగా చెప్పాడు కొడదామండి. ఎంత మంచి మనసు కనిపిస్తున్నారు ఎతుయారు ఇంటికి వెళ్ళి అలా ఎంత ఆనందారా ఎంతో దూరం వెళ్ళాడు కహాన్ నుంచి బహుశా వాళ్ళకి తిండిలేనుడు కాదు కదా సమధనవంతులు అన్నాడు. అయినా కానీ ఈ రోజు వరకు కూడా యేసుక్రీస్తు కానీ ఇందుకో నిజమైన సక్సెస్లోకి వెళ్ళే వాళ్ళ బ్రతుకుల్లో ఫోకస్ ఏమైంటుందంటే నన్ను పంపిన వారి చిత్తం నెరవేర్చాయి. అబ్రహాము ఎలియాజర్ని పంపాడు కనుక అది నెరవేర్చాయి, ఆయన పని తల్లి ముద్దముట్టించాయి, నాకు ఆహారం అయి ఉన్నది అని యేసు ప్రభు యొక్క మంచి చెప్తే ఆ శిష్యులు ఎంత బలహీనతో చూడండి. ఇంకా ఆ యొక్క మరి ఆ యేసు ప్రభు దగ్గర వేరే ఆహారం మీద ఉంది అనుకుని వాళ్ళు పొరపాటుకుంటారు. ఎందుకంటే ఎవరో ఒకళ్ళు ఆహారం తెచ్చారని చెప్తూ యేసు ప్రభువుని అలాగే బాధ పెట్టేవాళ్ళు. కానీ యేసు ప్రభు మనకి ఇక్కడ చెప్తున్నాడు ఎందుకు యేసు ప్రభు ఆహారం తినలేదండి. బహుశా యేసు ప్రభు వాళ్ళ దగ్గర కూర్చొని యేసు ప్రభు నిజంగా ఆకలి వేస్తున్నా కానీ యేసు ప్రభు ఆకలి వాళ్ళు తెచ్చింది తిందామనుకున్నా ఒక్కసారి యేసు ప్రభుకి ఎలియాజర్ గుర్తొచ్చుంటాడని
பெரியாதவர்கள் மாணவர்கள் என்கிறார். இயேசு பிரபு தெய்வம் ஆயினார், மாணவர்கள் இருக்கிறார்கள். எனக்கு மாணவனை எப்படி மாணவ ஆக்கலே ஆப்புக்காதி எரியாசர் தன் பயணியை ஃபோக்கஸ் சேர்த்து டெடிக்கேஷன் பண்ணே. இப்படி இயேசு பிரபு பூமியிற்கு வச்சு தன் யொக்க பணியிலோ ஆக்கலி அனு செப்பி திண்டி அனு செப்பி அசல் பணி வதிலிப்பெட்டி திண்டிக்கு பிராமணத்தை ஓகே அசலு தண்டி சித்தம் நிறைவேற்றின ஆகாரம் அண்டே எந்த ஃபோக்கஸ் உண்டு இயேசு பிரபு. ఈరోజు వరకు కూడా చాలామందికి కదా ఎగ్జామ్స్ వస్తాయి కదా, పిల్లల బుక్ పడితే థియేటర్ అంటే వాళ్ళు ఫోకస్ టీవీ మీదే, ఇంకా టీవీలో ఫోకస్ సెట్ చేస్తుంటారు. ఇంకా ఏంటంటే ఎగ్జామ్స్ వచ్చినప్పుడు మనకు అనేక పరిస్థితులు ఉన్నప్పుడు ఈ ఫోకస్ చేసేమనేది ఎట్లా అని ఆలోచించారు. లేదు బిడ్డ, ఇప్పటివరకు కూడా మన దేవుడి పనిలో సక్సెస్ఫుల్గా రెండు మనంతంలో వెళ్ళలేకపోవడానికి మన బ్రతుకులో డెడికేషన్ కావాలి. ఎంత డెడికేషన్ అంటే నా తండ్రి పని తులమించుటయ్యే నా చిత్తం నెరవేర్చిన ఆహారం అనుకున్న యేసుక్రీస్తు అని గిరియాజర్ వెళ్ళి ఈ పని అయ్యేంత వరకు నేను నా ఫోకస్ నేను అండి వెళ్ళగా నేను కాపాడుకుంటాను అనుకున్నప్పుడు ఖచ్చితంగా మన జీవితంలో డెడికేషన్తో ఉంది కదా. తర్వాత చూద్దాం చూడండి. ఆ తర్వాత ఈయన నోరు తెరిచి మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు చూడండి, మారికాడము 24 అధ్యాయంలో వాడు చెప్తూ ఉన్నప్పుడు ఈ రాజు తనకు పరిచయం చేసుకున్నప్పుడు చెప్పిన మాట చాలా మంచి మాట చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు చూడండి, ఆయన అంటాడు 34లో అంతటా తెలిసిన నేను అబ్రహాము దాసులను యెహోవా నా యజమాని బహుగా ఆశ్రదించను కనుక అతడు గొప్పవాడు అయిన అతనికి గొర్రెలు కొట్లు వెళ్ళి బంగారాలు దాసదాసీలు ఉండేవు గాడిలన్నీ ఉన్నాయన్నప్పుడు ఇక్కడ వైపుల్లో ఇరియాజుల్లో ఇంకొక ఫోకస్ లేకుండానంటే తను ఎవరో వచ్చి అక్కడ ఆయన ఆర్భాటమైన మాటలు మాట్లాడలేదు. అతడు తన గురించి గొప్పగా చెప్పుకోలేదు. తను కదా ఆయన ఇరియాజర్ కదా MBBS అని కదా అని ఆయన చెప్పట్లేదు, చెక్కడం ఇవ్వట్లేదు. లేకపోతే ఐఎమ్ డాక్టర్ ఇరియాజర్ ఫ్రమ్ డెమస్కస్ అంటే ఈరోజు ఇక్కడ నిర్లక్ష్యం ఇచ్చినప్పుడు మనము బయట చెప్తుంది ఫోకస్ చేసినప్పుడు ముఖ్యంగా నీ పనిలో దేవుడు యొక్క వాక్య ప్రకారము నీ జీవితంలో అక్కడ తగినంత దీనత్వం ఉన్నప్పుడే నేనెవరో ఇక్కడ అవసరం లేదు. ఎవడైతే ఉంది ఇరియాజ ఎవరైతే ఉందంటే తర్వాత ఏమని చెప్తున్నాడంటే నేను అబ్రహాము దాసులను అని చెప్తున్నాడు కదా. ఈరోజు మనందరి బ్రతుకుల్లో ఇలాగున ఈ స్వభావం ఈ హ్యూమిలిటీ దీనత్వం ఉందంటే ఖచ్చితంగా మనం టార్గెట్ చేసుకోవాలండి, ఫోకస్ చేస్తే. అంటే ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే ఆయన లైఫ్లో వీళ్ళందరూ కూడా వీళ్ళు మెట్టింటినోడు, వీళ్ళు ఎక్కడ పుట్టింటారు అంటే రెండు వ్యక్తుల మధ్యలో ఉన్నప్పుడు ఈ మధ్యలో వ్యక్తి తనకి ఏమీ తీసుకోవట్లేదు, ఎలాంటి క్రెడిట్ తీసుకోవట్లేదు. అబ్రహాము అనే గొప్ప ధనవంతుడు, ఇదిగో తన కుమారుడి కొరకు మీ ఇంటిలో కుమారుడిని కోరుకుంటున్నాడు, మీకు వాళ్ళకు మధ్యలోనే ఈ యొక్క సంబంధం కావాలి, నేనెవరిని నేను దాసులను అని చెప్పుకుంటున్నాను. సో ఖచ్చితంగా ఈరోజు వరకు కూడా క్రైస్తవ నాయకులకి చెప్ప ఒక మెసేజ్, నువ్వెవరు అని అంటే నేను ఎవరండి, నేను డాక్టర్, నేను బిషప్, నేను పైపు, నేను పోపు, ఇవన్నీ వ్యర్థం అంటాను. నువ్వెవరు అంటే నీ కులం నీ అక్కడి మనం ఎవరు అని అంటే దేవుని యొక్క రిప్రజెంటేటివ్స్ అది ఒక ఐడియాజర్ అబ్రహాం యొక్క దాసులు ఎన్నిసార్లు పరిచయం చేసుకుంటారు ఎక్కడైనా. మన లైఫ్లో మనం ఏ పని మీద వెళ్ళామో ఆ పని తప్పిపోవడానికి కారణం ఏంటంటే అక్కడ మనం అడ్డైపోవడమే. మనం అంటే ఈయన పొరపాటు అన్నాడు అనుకోండి, నేను దమస్కు వాడని ఆయన ఇరియాజర్ను అనే ఆయనను ఐ హావ్ సీనియారిటీ ఆఫ్ 35 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అది నేను మొదలుపెట్టాడు అనుకోండి. ఆ పక్కన ఉన్నాడు అంటాడు సూర్యుడు ఆపరించి చూడు మన దగ్గర పనిచేసి వాడేమో, నువ్వు దమస్కు వాడైతే ఇప్పుడు చెప్పేవాడు, నువ్వు దమస్కు వాడైతే ఆయన ఎందుకు పనిచేస్తున్నావు, చేయొచ్చా మన దగ్గర పని అని పనికి మారినవి ఎప్పుడు వస్తాయి, మన రాంగ్ ఇండక్షన్లో మన హ్యూమిలిటీ లేనప్పుడు అవి అర్థం వచ్చేస్తాయి. అవి వచ్చేం చేస్తాయంటే పనిని మార్చి మారేస్తాయి. ఖచ్చితంగా ఆ పని ఎరియాజర్ చేయలేదు. భూమిది ఈ రోజు వరకు బయట చెప్తుంది, రెండో రోజు గ్రంథం తీయండి, రెండో రోజు గ్రంథం తీస్తే 3 అధ్యాయంలో ఈ భూమిన ఒక ఆయన 16 అద్భుతాలు చేస్తే ఆయన 32 అద్భుతాలు చేస్తాడండి. ఈ భూమిన ఆయనకు ఒక ప్రవక్తకు ఎంత క్రెడిబిలిటీ ఉందంటే బైబుల్లో ఒక సైన్యానికి అందరికీ తక్కువ కళ్ళు మూసి గుడి దాన్ని తీస్తే మళ్ళీ ఆ సైన్యానికి దూరం నడిపించి మళ్ళీ కళ్ళు తెప్పించాడండి. అంత పవర్ ఒక దేశంలో దీన్ని అన్ని వాళ్ళు
చెడిపోయిన తీరు తాగడానికి పనికిరావు. ఒక చిన్న చెంపు తీసుకొని వచ్చి నాకు ఇవ్వండి అని చెప్పి ఏం చేశాడు, దానికి ఒక చెంపు వేసి ప్రార్థన చేసి ఆ దేశంలో పోయి నదిలో కలిపి ఆ నీళ్ళన్నీ మారిపోయింది. ఒక కంట్రీలో వాటర్స్ మార్చేసిచ్చాడు. అంత పవర్ఫుల్ వ్యక్తి బైబుల్ ఉన్నాడు. ఆయన పేరు చూడండి, బైబుల్ మూడవ అధ్యాయం చూడండి. ఆయన ఎవడు అని చెప్పి ఒక రాజు అడిగినప్పుడు ఆయన గురించి మూడవ అధ్యాయంలో 11వ వచనంలో చూడండి, 11వ వచనం, ఇశ్రాయేల రాజు ప్రకట ముగ్గురు రాజులమైన వాళ్ళను మోయాబీయుల చేతికి అప్పగించి యెహోవా మందను పిలిచినగా, ఇక్కడ బైబిల్ చెప్తుంది ఇశ్రాయేల రాజులు ముగ్గురు, వాళ్ళకు కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఆ టైంలో రాయబడిన మాటలో ఒక వ్యక్తి ఎవరైనా ఉన్నారా మన దేశంలో మనకు సహాయం చేసేవాళ్ళు, అంటే ఒక ప్రవక్త గ్రేట్ ఉన్నారన్నప్పుడు, అప్పుడు ఆ రాజు దగ్గరికి ఒక ఆయన వచ్చాడన్నాడు, అయ్యా యెహోషాపాత్ అని అతను అంటాడు, అతని ద్వారా మనము యెహోవా యొక్క విచారణ చేయటకు యెహోవా ప్రవక్తలను ఒకటి ఇచ్చట లేడా అని అడిగాను. యెహోషాపాత్ అని రాజు అడిగాడు. అంతటి ఇశ్రాయేల్ రాజు సేవకుల్లో ఒకడు ఏలీయా చేతుల మీద నీళ్లు పోయించు వచ్చిన షాపాతు కుమారుడైన ఎలీషా ఇక్కడ ఉన్నాడు. జస్ట్ ఒక పదివాడు నీళ్లు వస్తారు కదా చేతులు, అలాంటి ఇంట్రడక్షన్ ఇచ్చాడు బైబుల్ ఎలీషా. ఈ ఎలీషా మరి ఉన్నప్పుడు పక్క దేశాలు భయపడేస్తారు, ఇది వచ్చే కాదు ఇంత పవర్ఫుల్ సరళ. ఒక నయమైన సైన్యాధికారి ఎలీషా దగ్గరకు వస్తే పోయి యోగాల్లో మునిగిపో అన్నాడు, బాగుపడ్డాడండి అసలు సైన్యాధికారి. అలాంటి ఒక గొప్ప వ్యక్తి బైబుల్ ఇంట్రడక్షన్ ఏమో తెలుసు అంటే నీళ్లు పోయి వాడు చేతుల మీద నీళ్ళు పోయి కావాలి. మనం హోటల్ పెడతాం, హోటల్లో వాళ్ళు ఉంటారు కానీ సర్వస్ అంటే ఏం చేస్తారు కదా, మా చేతిలో నీరు వస్తారు కదా, మనం తీసుకొని వచ్చి ఆట బోర్ పెడతారు, మన తిన్న ఇంటిలన్నీ ప్లేట్లు తీసేస్తారు, అంటే ఏమన్నా మనం టిఫిస్తే తీసుకుంటారు లేదంటే ఉంటారు. కొంచెం ఎక్కువ మాట్లాడితే మన హోటల్ వాళ్ళకు కంప్లైంట్ చేస్తాం, తిడతాం పడుస్తాం అని చేస్తాం. వాళ్ళు ఏమి చేయడానికి లేదు, వాళ్ళ వాళ్ళ దొరకలు ఆ పని అంతే, దానికి సంతృప్తి చేసుకుంటారు పాపం హోటల్ బ్యారెన్స్. ఎందుకంటే అడుగుతో ఆ వైద్య బతుకున్నాడు. మరి అలాంటి ఒక మామూలు సామాన్యమైన ఇంట్రడక్షన్ ఇస్తే ఏంటంటే ఎలీషా గురించి వైద్య చెప్తుంది. ఖచ్చితంగా మన లైఫ్లో ఈ యొక్క హ్యూమిలిటీ హంబుల్నెస్ అనేది బైబిల్ అంటుంది. నీ ఫోకస్లో ఖచ్చితంగా నేను అబ్రహామో రాసు అంతే, నేను ఇక్కడికి వచ్చాను, నేను ఎవరు కూడా నా గురించి ఏమీ లేదు, నాకు అప్రాలు ఒక సర్వెంట్ అప్పుడు మై మాస్టర్ అబ్రహాం అని చెప్తున్నాను. నీ లైఫ్లో ఏ పనిలోకి వెళ్ళినా నీ కులము నీ యొక్క ఆధిక్యతలు నీ గొప్పతనాలు నీ డబ్బాలు అవి ఏవి కూడా పడవు. నేను చాలా చోట్ల వాక్యం పెట్టడానికి కొత్త నాకు వచ్చి మీరు ఎవరెట్ట అని ఇంకా కాదనైనా నేను 102 నా వయసు చెప్తాను. ఎందుకంటే అవుతున్నా ఇంప్రెస్ చేయటాను కదా, అది ఇది అని చెప్తారు. ఒకసారి అంతా చేసినాను చూసుకుంటే ఏం చెప్పకపోతే పర్లేదండి, ఏదో అనుకున్నాం అనుకో కలిసిపోతున్నాను. దేవుడికి పెట్టారు కానీ ఎలియా సార్ అలాగా మనము బైబిల్లో ఫోకస్ చేస్తే సక్సెస్కి ఫోకస్లో బైబిల్ చెప్తుంది కంపల్సరీ హ్యూమిలిటీ ఉండాలి. యేసు ప్రభువు భూమి మీద ఉన్న శిష్యుల పాదాలు మీరు గొప్పవాడైన వాళ్ళకి ఏం చేయాలి, అందరికంటే కూడా చిన్నవాడైతే రాసులు కావాలి. ఈ మాట బైబిల్లో ఉండగా నీ లైఫ్లో ఈరోజు 2019లో ఫోకస్ చేస్తే నీ హ్యూమిలిటీ లేకపోతే నీ యొక్క హంబుల్నెస్ ఎంత నీకు పనిచేస్తుందో అందరికంటే ఒక గ్రేట్ ప్రాఫిట్ నేను విషయాన్ని చూపించి చూపించాను. తర్వాత బైబుల్ ఆఖరి చూద్దాం చూడండి, దేవుని యొక్క వాక్యంలో మరి బైబిల్ చెప్తుంది ఈ యొక్క అధ్యాయం ఆఖరిలోకి వచ్చేస్తే 24వ అధ్యాయంలో ఒకసారి ఎలియాజర్ పని అయిపోయింది, ఆ ఒప్పుకున్నారు, సంబంధం ఫిక్స్ అయిపోయింది. అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఆ తల్లిదండ్రులు ఆ యొక్క రిఫ్ ఆ తల్లిదండ్రులు వాళ్ళంత మామూలు అందరి ఇష్టం అనిపించింది. ఎందుకంటే ఎలియాజరు 100% ఆయన కనీసం భోజనం చేయకుండా కూడా నేను ఫస్ట్ నా పని ఇంపార్టెంట్ అని చెప్పి ఆ ఇంటికి వెళ్ళి ఒప్పింపజేసి చక్కగా ఆ యొక్క మాటలు చెప్పినప్పుడు బైబిల్ అంటుంది చివరికి వాళ్ళందరూ ఒప్పుకున్న తర్వాత 24వ ఆఖరి మాట నేను 5 నిమిషాలు చెప్పి గమనిస్తాను. ఇదిగో బైబిల్ చెప్తుంది ఆ వైపులో, ఇదిగో రిబ్కా నీ ఇంట్లో ఉన్నది ఆమె తీసుకొని పోమన్నట్టు ఆ యొక్క అబ్రహాం సేవకుడు వారి మాటలు విని యెహోవాకు సాష్టాంగం నమస్కారం చేశాను. తర్వాత ఆ సేవకుడు వెండి నగరం బంగారు నగర వస్త్రాలు తీసుకుని రిబ్కాకి ఇచ్చాడు. మరియు అతడు ఆమె సహోదరిని కలిగి పిలువగల వస్తువులు ఇచ్చాడు. కొన్ని ఇచ్చిన తర్వాత అన్నపానాలు ఉంచుకున్న తర్వాత బైబిల్ చెప్తుంది 55 ఆమె సహోదరుడు ఆమె తల్లికి ఇచ్చిన దాన్ని 10 దినములైనా మారిందా ఉందనేమో, ఆ తర్వాత ఆమె వెళ్ళవచ్చు అనేది అని బైబిల్ చెప్తున్నాను. సో అన్నప్పుడు అప్పుడు అతడు యెహోవా నా యొక్క ప్రయాణము సఫలము చేశాను కనుక అని చెప్పి ఒక మాట అంటున్నాడు. తడుము
కాని యొక్క నన్ను పంపించండి నా యజమాని యొక్కకు వెళ్ళదని చెప్పినప్పుడు ఇక్కడ ఆఖరి మాట వైద్యం చెప్తుంది ఇంగ్లీష్ శ్రద్ధ భవిష్యత్ శ్రద్ధ ఇది ఎంత డేజ్ అంటారు మాట ఈ పర్ డేజ్ అన్నా మీరు రాసుకున్నారు కానీ వైద్యం చెప్తుంది శ్రద్ధ అనేది ఎంత అంటే ఇప్పుడు ఆయన వచ్చాడు ఆయన పని నెరవేరింది వాళ్ళు ఒప్పుకున్నారు ఒప్పుకున్నాక వాళ్ళు ఒక చిన్న రిక్వెస్ట్ చేశారు ఏమిటంటే చిన్నప్పుడు చిరుగ్గా మా దగ్గర పుట్టి పెరిగింది కనుక దయచేసి నువ్వు ఒక 10 దినాలైనా మీ అమ్మాయి మాతో లాస్ట్ ఈ డేస్ గడపడానికి మరి అనుమతించు అని అడిగారు. అడిగినప్పుడు అప్పుడు ఈ యొక్క ఏరియాస్ అంట అబ్బా 10 రోజులు ఎందుకు 20 రోజులు తీసుకోండి 15 రోజులు తీసుకోండి వీటి లేదా చూసుకోండి బాబు వెళ్ళేటప్పుడు కదా ఉండదని చెప్పి నాకేముండదు ఈ 10 రోజులు పడుతుంది అనుకోవచ్చు కదా. ఎంతమంది రాకున్నా వాళ్ళ డ్యూటీలోంచి బయటికి వెళ్ళినప్పుడు మళ్ళీ రారండి వెనక్కి ముఖ్యం గవర్నమెంట్ ఆఫీస్ బయటకు పోతే వెళ్ళి రాదు వాళ్ళు బయటపెడుతుంది ఎక్కడ మళ్ళీ వస్తే పని అంట చాలాసార్లు ఒక చిన్న పని అప్పు చెప్తే వెళ్ళి మళ్ళీ వెనక్కి ఎందుకు రాని మళ్ళీ పని చేయాల్సి వస్తుంది అంట. ఎంతమంది అంటే అలా ఉన్నారు ఇవంతా చూసారు వాళ్ళు నాకు డ్రైవర్ ఉండేవారు పోతే వాళ్ళు అంటే రాదు మనకి రావాలి ఎంత భయంకరమైన పరిస్థితి. ఇప్పుడు ఈయన 10 దినాలు ఈయనకి ఏం జరిగినాయి అబ్రహాం ఎప్పుడు లీవ్ ఇయ్యాడు అబ్రహాం ఎప్పుడు ఆయన కరెక్ట్గా పని చేయించుకుంటాడు అక్కడ ఎక్కువ పనులు ఉంటాయి అవన్నీ ఇప్పుడు మంచి విరామం జరిగింది కదా వెకేషన్ జరిగింది కదా 10 రోజులు వీలే అన్నారు ఈయన అడగలేదు కదా హాయ్ ఒక ఫోన్ చేసి ఒక తర్వాత అడిగేసి అబ్రహాం అయ్యా అయ్యగారు వాళ్ళు 10 రోజులు అన్నారు నేను ఏమడగలుగుతాను అని చెప్పి 10 రోజులు హాయిగా తిని పట్టుకోవచ్చుగా ఆ దేశంలో అంతా జారినారు రామోజీ చూడొచ్చుగా లేదండి ఇది వైద్యం చెప్తుంది చాలామంది రోజు వాళ్ళ పని మీద శ్రద్ధ లేనివంటే ఈ రావున పక్కలు తప్పుకుంటానంట మీడియా నేను పొంగబడిన పని నెరవేరాలి కాలం అతీత కావడానికి లేదు ఖచ్చితంగా తడవు చేయద్దు నేను 10 డేస్ ఇవ్వాలి అని చెప్తున్నాను గట్టి కూడా ఒకసారి చెప్పండి ఇంకా మంచి ఫోకస్ చేస్తున్నాను అంటే తన పని విషయంలో జయము పొంది ఆ యొక్క జయము ద్వారా యజమానుడైన అబ్రహాము దగ్గర గొప్ప అబ్రహాము దేవుడైన యెహోవా దేవుడు దగ్గర తన ఒక మంచి పనిని చేసి మంచి బహుమానం పొందే రీతిగా ఆయన ఆలోచిస్తున్నాడు. ఇక్కడ ఒకటైతే రెండోది పనిలో శ్రద్ధ అంటే నేను మొదటి చెప్పాను ఏంటి కదా మనం పనిచేసిన దగ్గర బయటికి వెళ్తే మళ్ళీ వచ్చి పని చేయాల్సిన పని కాదు ఒక రోజు బయట తిరిగి రావచ్చు హాయి ఉండదు అది ఒకవైపు అయితే అది ఎంత నిజమైంది రెండోది ఎక్కడ తెలుసు ఇద్దరిలో శ్రద్ధ ఎంత బాగుందంటే మొదలైన 10 డేస్ టైం ఇచ్చాడండి 10 డేస్ టైం ఇచ్చిన తర్వాత 10 డేస్ మధ్యలో పులిగులు అంటే తెలుసాను పిల్లలు కాదు పుల్లలు పుల్లలు పెట్టే వాళ్ళు ఉంటారు దానికి ఏం చేయద్దు మనము అది అది ఇక్కడ సీక్రెట్ వైద్యం చెప్తాం 10 రోజులు ఉన్నాడు ఆయన ఈ లోపల రిక్కా మనసు మార్చుకుంటే రిక్కా మనసు ఎవడైనా మార్చేస్తే లేకపోతే ఇంకే పరిమాలుడు వచ్చి అబ్రహమ అబ్రహమ ఏదో చెప్పాడనుకో వీళ్ళకు ఆ అమ్మాయి ఏమంటే మళ్ళీ ఆలోచిస్తారు. ఇప్పటి కూడా ఈ బైబిల్లో ఉన్న ఒక సీక్రెట్ జ్ఞానం రాసిపెట్టాడు నువ్వు ఏదైతే పొందుతుందో దాన్ని ఆలోచన చేయద్దు సైతాన్ పాడుతాడు సైతాన్ చడగొడతాడు సైతాన్ అడు పొల్లా పెడతాడు కదా పొల్లా కంటే తెలుగు మాటకి ఏం లేదు మాట కదా కనుక నిజమైన అని శ్రద్ధగా వాడు ఏం చేస్తాడు తెలుసా 10 డేస్ డేంజరస్ డేస్ ఏమన్నా కావచ్చు ఇంత మంచి సంబంధము అందరు ఒప్పుకున్నాక ఆ బంధువులు ఎవడో వచ్చి ఇంకేదన్నా వచ్చి మళ్ళీ పోతే తన ఫెయిలియర్లోకి వెళ్తాడు తన అపజయంలోకి వెళ్తాడు కనుక తన యొక్క విరామము విశ్రాంతి తనకి ఏది కావాలో తర్వాత పని ఫస్ట్ అని వెంటనే ఏమన్నాడు తడుగు చేయడానికి వీలు లేదు అని చెప్పేశాడు. చెప్పినప్పుడు ఏం చేశారు బైబిల్లో మీరు చదువుకున్న అధ్యాయంలో వెంటనే వాళ్ళు ఏం చేశారంటే ఆ యొక్క సహోదరిని దీవించి ఆశీర్వదించి ఆమెను ఒక మంచి ఆ యొక్క 50-60 వచనంలో రిప్కాతో మా సహోదరికి వేరే తల్లి అవుతూ కాక నీ సంతతి వారు తమ పగవారి గౌరిని స్వాధీనపరిచిందని కాక అని ఆమె దీన్ని నెరవేరుతుంటాడు. అందుకే ఈరోజు ప్రపంచంలో ఈ రిప్కా సంతానమైన యేసుక్రీస్తే క్రైస్తవులే ప్రతి గౌరిని స్వాతంత్రపరుచుకుంటారు ప్రతి ప్రాంతాన్ని భూమి మీద తమ శత్రులు అంటే యహోవాదేవుడి యొక్క శత్రువుల యొక్క గౌరిలను స్వాధీనపరుచుకుంటూనే వెళ్తున్నారు కనుక అలాంటి జరిగిన తర్వాత బైబిల్ అంటుంది రిప్కాయు ఆమె పైకత్తులు లేచి ఒంటరి వెక్కి 5 దినాల తర్వాత లేదు ఆ మనిషిని వెంబడి వెళ్ళేది అని బైబిల్ చెప్తూ
మన జీవితాల్లో కూడా బైబిల్ చెప్తుంది ఈ యొక్క పని విషయమై శ్రద్ధ విషయమై ఫోకస్ చేసే విషయంలో బైబిల్లో ఆ యొక్క సామెతలు 12 చూద్దాం. 12:24లో ఒక మంచి మాట ఉంది. మాట చదివి మనం ప్రార్థన చేసుకోవడానికి ముందు యేసుక్రీస్తులో ఒక రెండు వచనాలు చూపిస్తాం. శ్రద్ధగా పని చేయవారు ఏలుబడి చేయదు అంటున్నాడండి. ఇప్పుడు మనం రివర్స్ గా తీసుకుంటే అతడు ఏలుబడి చేసేవాడు ఎందుకు అయ్యాడంటే అతను ఫస్ట్ శ్రద్ధ గలవాడు అండి. వారు చాలా మందికి ఈరోజు ఏలుబడి ఎందుకు లేదంటే వాళ్ళు తమ పనిలో శ్రద్ధ లేకుంటున్నారు. అలాగే 22:29 అయితే శ్రద్ధ గల వాడు ఏలుబడి మాత్రమే కాదు రాజు దగ్గర ఉంటాడని కూడా 22:29 ఉంది. రెండు రెఫరెన్సెస్ అంతట్లో ఉంది కానీ రెండు మంచిగా గుర్తుపెట్టుకోండి. తన పనిలో ఇప్పుడు గల వారిని అల్పులైన వారి ఎంత కాదు రాజుల ఎదుటనే నిల్చును అని చెప్పి బైబుల్లో ఈ మాటలు రాయడమే కనుక ప్రియులు ఉంటారా. ఈరోజు 2019లో నీ ఫోకస్ కదా, ఈ పనిలో కరెక్ట్గా ఫోకస్ చేస్తే అది సక్సెస్ అని ఈ ఆధారంలో 7 సంగతులు నేను చూపించుకుని వచ్చాను. 2 సంగతులు క్రీస్తులో చూపిస్తాను. భూమి క్రీస్తులో వచ్చాడు ఆయన 33:7 బ్రతికాడు. ఆయన ఫోకస్ ఏమైంది మాకు స్వార్థ ఉదాహరణ తీస్తే మాట చదివి వెంటనే ప్రారంభం చేసుకున్నాము. యేసు క్రీస్తుడు ఎంత ఫోకస్డ్గా ఆయన ఈ లోకానికి వచ్చాడు. వచ్చినప్పుడు ఒక రోజు యేసు ప్రభు ఆయన తన శిష్యులతో మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన మత స్వార్థ ఉదాహరణ అధ్యాయంలో ఒక మంచి మాట చెప్తాడు. మత స్వార్థ ఉదాహరణ అధ్యాయం Matthew 16:21 అప్పటి నుండి తాను యేసునని వెళ్ళి పెద్దల చేత ప్రధాన శాస్త్రం చేత అనేక హింసలు పొంది చంపబడి 3 రోజులు యేసు అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టాడు. నేను వచ్చింది చావడానికి, నన్ను చంపేస్తాను, నేను తిరిగిస్తాను, నేను రక్తం కారుస్తాను, నేను మరణంలో నాకు నియమింపబడుతుంది, అది కూడా మామూలుగా కాదు ఘోరమైందని యేసు ప్రభు చెప్తూ ఉన్నప్పుడు ఆయన ఫోకస్ అంత స్థితిలో మీద పెట్టాడు. మానవ రక్షణ మీద పెట్టాడు, మానవ విమోచన మీద పెట్టాడు, తండ్రి తను పంపించిన పని మీద పెట్టాడు. ఆ యొక్క ప్రాణము వేదనలోకి వెళ్తున్నప్పుడు కూడా అబ్బాయి పెట్టినాక ఆ యొక్క శ్రద్ధ పెట్టి ఆ వైపు దృష్టి పెట్టినప్పుడు 22వ వచనంలో ఈ మాటలు చెప్పగానే నా శిష్యులు ఒకడైన పేరు చేయకూడదు, ప్రభువా అది నీకు దూరమవు కాక అది నీకెన్నడు కలగదని ఆయనను గద్దింపసాగాను. చూడండి పేరు ఎంత ప్రేమించమంటాడంటే విషయానికి ఎప్పటికీ కలగకుండా అభ్యసు పడుతుంది. బావు ఆ పేరు ఎంత మాట్లాడు అని చెప్పి మనం ఎవరైనా ఆదరిస్తే మనం ఎవరైనా ఆదరిస్తే మనకి జరగబోయి జరగవు అని చెప్పి కౌలించుకుంటే ఎంత ఆనందం అంట యేసు ప్రభు. అలాంటి మానవ సంబంధమైన భూ సంబంధమైన పనిలో శ్రద్ధ లేని పనిలో ఆసక్తి లేని పనిలో టార్గెట్ లేని దరిద్ర వాటికి పడ్డదండి. ఎట్లా పడ్డ తెలుసా పేదరికి చూడండి. వెంటనే పేదరికి మామూలు కూడా కాదండి, మామూలు కూడా కాదు. ఆ యొక్క పేదరు అన్న తర్వాత 23 అయితే ఆయన పేదరు వైపు తిరిగి సాధారణ వెనక్కి గట్టిగా చెప్పడం కొడతా అంటే ఒకటి పర్వాలేదు సాధారణ అంటే ఈ లోకపు యొక్క ఎమోషనల్ ఆ యొక్క డ్రామాకు ఎమోషనల్ ఆ యొక్క స్థితికి ఏవైతే ప్రభు ఇవ్వలేదు. పనికి ముఖ్యము అది ఇవన్నీ కూడా ఇప్పుడు పేదల యొక్క ఓదార్పు పేదల యొక్క మాట్లాడలేదు కానీ యేసు శిలువ వైపు ఇంకా మంచి దృష్టి పెట్టాడు. మనతో ఉన్న పేదలను కూడా దేవుడు ఎవరిని గుర్తించాడు ఈ సాధారణ పలుకుతున్న మాట. ఆయన ఇక్కడ యేసు ప్రభు అయినా మన బ్రతుకుల వైపు చెప్తుంది అని చెప్పి ఇప్పుడు చెప్తున్నాను చూడండి. మనకు కావాల్సిన మాట తీసుకొని మనం వెళ్తున్నాము. అప్పుడు ఆ 23 నా వెనక పోవనియో నాకు అభ్యంతర కారణమైనా నీవు మనుషుల సంగతి నేను తరస్తున్నావు కానీ దేవుడి సంగతి నన్ను తరపడుతున్నావు అని పేదలు అప్పుడు ఏసీ మాట వాడాడండి. ఎవడైనా నన్ను వెంబడిపోవాలంటే అప్పుడు ఎంత ఫోకస్ చేయాలంటే ఎంత కేంద్రీకరించాలంటే తన దృష్టిని తన్ను తాను ఉపేక్షించుకుంటూనే ఉండాలి. తన స్థిరవని ఎత్తుకొని నన్ను వెంబడించాలి. యేసు అంత ఫోకస్ చేశాడు కనుక ఈరోజు మనకు రక్షణ వచ్చింది. పెట్టారా మన జీవితాల్లో రెండు రెఫరెన్సెస్ చూపిస్తాను చూడండి. ఎవరు నాడు ఫోకస్ విషయంలో సామెతలు 4వ అధ్యాయానికి అండి రాసుకోండి. ఇవి ఇంతసేపు విన్నారు కానీ ఈ మాట రాసుకోకపోతే మీకు మెసేజ్కి సంబంధించింది అసలు వాక్యం చెప్పకపోతుంది. సామెతలు 4:25 ఒకటి చూద్దాం. ఎబ్రి పత్రిక 12:2 చూద్దాం. రెండు చూసి మాట్లాడదు నీకన్నది ఇటు అటు చూడక సరిగాను నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలను చెప్తాడు. ఫోకస్ చేయడానికి దృష్టి
మనం దేని మీద అయితే దృష్టి పెట్టామో, ఎలియాజరు తను వెళ్ళి తన ఇంటికి అబ్రహాము ఇంటికి కొడలు తీసుకొని రావడానికి అతను ఆ పనిలో ఎంతగా తన కన్నులను ఇటువంటి కాకుండా సరిగా చూశాడు, కను రెప్పలు ముందర సూటిగా చూస్తే అతనికి ఏం జరిగిందంటే గొప్ప బహుమానం. ఈరోజు దాదాపు 3000 పాత్రలో ఉండే బైబుల్లో ఎలియాజరు పని కీర్తించబడుతున్నాడు. కనుక సక్సెస్ అనేది ఎట్లా వస్తుందంటే ఎలియాజరుని చూసి దేవుడు నేర్పిస్తున్నాడు, చూసి మనం నేర్చుకోవాలని. ఆ యొక్క ఎప్రిల్ పత్రిక 12 మనము కూడా ప్రతి వారము నడిపించే మా జీవితాలు ఎన్నోసార్లు మా మీద జరగట్లేదు జరగట్లేదు, నేను ఇంకేం చేరకపోతున్నాను, ఈ సంవత్సరం సాధించలేకపోయాం, గత సంవత్సరం నేను ఇక్కడ అపజయం పొందాం. వెంటనే కూడా మనం మాట్లాడుతున్నప్పుడు ఒక మాట బైబుల్లో వెళ్ళి ఏరియాజర్ గురించి చెప్తున్నాను. ఏరియాజర్ జీవితంలో ఒక్కసారి ఆలోచించండి, ఇది చిన్నగా ఒక టీచింగ్ లోని స్టెప్స్ అయినప్పటికీ కూడా మన లైఫ్లో ఎక్కడో పేరా వీళ్ళ గొప్పమే ఉంటారా, దేవుని సన్నిధిలో ఈరోజు మన పైకి కట్టుబడిన అవి బాగుంటుందా వాళ్ళు నిజంగా మా పైకి కట్టుబడినా పరాశ్రమికి ఏమేమో అందు గురించే మన పనిలో అంతా కూడా ఫెయిలియర్స్ ఉన్నాయి. అంతేకాదు మనం తగిన పనికి తగినట్టుగా ఎప్పుడు అయ్యామా, మనం సమకూర్చుకున్నామా, ఏది కావాలో అవసరమయ్యే ఎన్నో మన జీవితాలు సమకూర్చుకున్నాం, అవసరమైనది మన దగ్గర దా మీద బల్యాదులు చంపడానికి ఏటికి వెళ్ళి ఒక రాయి తీసుకున్నాడే అని దేశానికి అందరికీ చేయవచ్చింది. మరి నీ జీవితంలో నా జీవితంలో ఏ ఆధారు ఒంటరు కావాల్సిన వెళ్ళి బంగారం ఏది అంతే తీసుకున్నాడు తప్ప అది లేకుండా ఆలోచించు. అంతేకాదు మనం ఎంత గొప్పవాడమైనా మన శక్తిహీనమే, మన ఫోకస్లో ప్రేరు ఉండాలి, దేవుడు ఖాళీగా నెరవేర్చవద్దు. ప్రభావ ప్రార్థనలో 52 రోజుల్లోని ఎక్కడే కాల్చబడి కూల్చబడిన వాడిని కట్టగలిగితే నేను సంవత్సరాల తర్వాత మా లైఫ్లో ప్రేరణ లేదు. అంతేకాదు పని విషయంలో ఈగర్నెస్ తొందరగా ఆ యొక్క త్వరితంగా వేగిరంగా వెళ్ళే మనస్సునైనా నీరసంగా ఆ యొక్క నిస్సత్వంగా మనం ఉంటే అంతగా ఏరియాలను లేచి పరిగెత్తుకొని ఒక అమ్మాయి దగ్గరికి వెళ్తున్నాడంటే అవసరమా, అంత ధనవంతుడు దగ్గర నుంచి వచ్చిన ఆయన పనిలో నాకు శ్రద్ధను చూపు ఆ యొక్క వేగిరాన్ని చూపిస్తూ వచ్చాడు. అంతేకాదు దేవుడిలా డెడికేషన్ ఉండాలి, తిండి ఫస్ట్ కాదు పని మొదట. డెడికేషన్లో ఆ యొక్క మనకు దేవుడి నుంచి ఒక కృప ఏంటంటే మన పని కంటేనే సమస్తమైన తక్కువ. ఇప్పుడు ఆకలిస్తుంది అన్నం తినచ్చు, మనం సేవ అయినా తినచ్చు, కానీ పని మన చేతిలో నుంచి జారిపోయినాక నువ్వు ఎంత ఉపవాసం ఉన్నా ఆ పని నెరవేరదు. కనుక ఆ సమయానికి ఆకలి వేస్తున్నా దాన్ని పక్కన పెట్టి ఒక ఆత్మను పోగొట్టుకోకూడదని వేసుకో. ఆఖరితో అసలు ఆహారమైన ఆత్మల యొక్క ఆహారాన్ని భుజించడం మొదలుపెట్టాం, తండ్రి పని నెరవేర్చడం మొదలుపెట్టాం ఆలోచించు. అంతేకాదు నీ జీవితంలో ఈ జ్ఞానము ఈ తాహతు ఈ అర్హతలు ఈ గొప్పతనం ఈ కులము ఈ లోక సంబంధమైన గొప్పలు కాదు. అబ్రహాం దాసులైన ఎలియాజరు అని చెప్పుకున్నాడు ఆయన సర్వెంట్. మనం కూడా భూమి మీద పని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ పని చేయడానికి నేను పోగొట్ట వాళ్ళమే అంతే, ఆ పని చేసుకునే రాష్ట్రమే అంతే, ఆ పనికి తర్వాత ఇంకేదైనా కానీ పని సమయంలో భూలోక ఆర్భాటాలు మనుషులు వేస్తున్న గొప్పతనాలు ఎట్టి పరిస్థితుల్లో మనం వాటిని పెట్టుకోకూడదని బైబుల్లోని గొప్ప ప్రవక్త ఏషియా యొక్క జీవితాన్ని ఆనందించాడు. నీళ్లు పోయేవాడు చేతుల మీద నీళ్లు పోయేవాడు అది వాటి పని చివరిలో బైబుల్ చెప్తున్నట్టుగా మన పనిలో శ్రద్ధ ఉండాలి. డెలిజెన్స్ అనేది చాలా గొప్పది కనుక ఈరోజు యేసుక్రీస్తు ఎంత శ్రద్ధతో ఆయన భూమిలో తన సేవను మోసి అందరికీ పాపక్షమాపణ తీసుకొచ్చిన ఆయన మన జీవితంలో అడుగుతున్నదిగా ఈ లైఫ్లో ఇంకా సక్సెస్ అనేది అది అటు ఇటు అవుతుందంటే ఈరోజు ఫోకస్ చేయి, దృష్టిని కేంద్రీకరించు, నీ కన్నులు ఇచ్చువాడు కాకుండా ఏ వైపు చూసి ఈ సంవత్సరం అన్ని
అనేక పరులు నీ జీవితంలో నెరవేర్చబడుతున్నప్పుడు యాజకు కలిగిన ఘనత నీకు నాకుగా అందరి యొక్క జీవిత వాళ్ళ మనస్సులో ఏర్పాటు చేసుకున్నప్పుడు ఈ సంవత్సరంలో ఫోకస్ ఈజ్ ఈక్వల్ టు సక్సెస్ ట్రూ ఫోకస్ ఈజ్ సక్సెస్ నిజమైన ఆ యొక్క శ్రద్ధ కలిగి దృష్టిని కేంద్రీకరించడమే జయము హింసిస్తూ బాధపడుతున్నాను ఉమ్ము వేసి గుడకీర్తించి భక్తులతో బాధపడుతున్నప్పటికీ రక్షణ ఆయన ఇచ్చి తండ్రి మీరు ఏం చేయించున్నారు మీరు ఎరువరు మీరు క్షమించుకోండి అత్యధికమైన జయాన్ని ఇవ్వండి పాపాన్ని శాపాన్ని మరణాన్ని చేయించి సమాధిలోంచి లేచి లేచి భూమి మీద ఎక్కువ మందితో ఆనందపడుతున్నారు ఆ మూడున్నర ఏడు ఎంత శ్రద్ధ పెట్టాడు ఎంత ఫోకస్ చేశాడు మానవుల రక్షణ అన్ని జీవితంలో అంత దుర్వేద్యమైన ఏవైనా ఉన్నాయా సామాన్యమైన మీరు జయించలేకపోతున్నాం పొందలేకపోతున్నామంటే ఫోకస్ సరిగ్గా దృష్టి సరిగ్గా కేంద్రీకరించలేదు కానీ పరిధిని కానీ శ్రద్ధ లేకుండా ఎప్పుడైనా ఏడు ఇంతకుముందు ఎన్ని పనులలో ఇలాంటి కూడా తండ్రి గురి కలిగినన్న చేరుకోవడానికి కావాల్సిన ఫోకస్ నాకు పెట్టుకోలేదు ఇంకెవరంటే దేవునికి దేవునికి ఉద్యోగం నిర్వాహం కానీ ఏదైనా కానీ దేవుడి యొక్క మార్గం దేవుని వాక్యం దేవుని యొక్క పదము మంచిది కనుక నన్ను అనుభవించుకుంటే గొప్ప శక్తి గొప్ప చేయాలనుకుంటున్నాను ఇంకెవరైనా దేవునికి నెలలో మేము ఇప్పటి నుంచే మా పని పట్టిన ఊరికే వచ్చే నిర్లక్ష్యం నిస్పృహ నిరాశ పరుల మాటలు ఇంకే ఏదైనా మేము పక్కన పెట్టుకున్నాం పరిగెత్తున్నాం సాధించుకోవాలి వాక్యాన్ని ప్రతి హృదయంలో మేము పాలించాం చర్చిలో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది సక్సెస్ అయి ఉన్నారు ఎక్కువ మంది విజయం పొందిన వాళ్ళు అయి ఉన్నారు జీవితంలో వారి వాక్యం పెట్టుకునే దేన్ని ఫోకస్ చేస్తున్నారు దాని వైపు వారు అడుగులు వేయుదురు కాక దాన్ని పొందుకొందరు కాక నామానికి వారు ఘనత తీసుకొచ్చారు అంతవరకు సేవలను చూస్తూ రక్షణ నా మార్గం యేసు నామానికి ప్రార్థిస్తున్నాము తండ్రి.